ಸಮಾನ್ವಿತಂ ಕೌಸಲ್ಯ ಸುಪ್ರಜಾ ರಾಮ ಪೂರ್ವ ಸಂಧ್ಯಾ ಪ್ರವರ್ತತೆ ಉತ್ತಿಷ್ಟ ನರಶಾಸೂಲ ಕರ್ತವ್ಯಂ ದೈವಮಾನ್ವಿತಂ ಉತ್ತಿಷ್ಟೋತ್ತಿಷ್ಟ ಗೋವಿಂದ ಉತ್ತಿಷ್ಟ ಗರುಡಧ್ವಜ ಉತ್ತಿಷ್ಟ ಕಮಲಾಕಾಂತ ತ್ರೈಲೋಕ್ಯಂ ಮಂಗಳಂ ಕುರು ಉತ್ತಿಷ್ಟೋತ್ತಿಷ್ಟ ಗೋವಿಂದ ಉತ್ತಿಷ್ಟ ಗರುಡಧ್ವಜ ಉತ್ತಿಷ್ಟ ಕಮಲಾಕಾಂತ ತ್ರೈಲೋಕ್ಯಂ ಮಂಗಳಂ ಕುರು ಮಾತಸ್ತಮಸ್ತ ಜಗತಾಂ ಮಧುಕೈಟಭಾರೇ ವಕ್ಷೋ ವಿಹಾರಿಣಿ ಮನೋಹರ ದಿವ್ಯ ನನ್ನಮ್ಮ ಮಮ್ಮಿ ಮಮ್ಮಿ ಲೇ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಾತಲ್ಲೇ ಮಾತಲ್ಲೇ ಇದು ಪಾಲ್ದಾಗು ಇದಿತ್ತದು Baba Black Sheep Heavy Annual SRS Factory Bag Full One for my mom Hey, Donga Le Le, Chaduk le 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 Amma Chaduk Ah, it's Chaduk Baba Black Sheep Heavy Annual SRS Factory Bag Full గట్టిగా వన్ ఫర్ మై మాస్టర్ వన్ ఫర్ మై డే బాబా గట్టిగా చదవాలి ప్రమిళ ప్రమిళ ప్రమే ఏ ప్రమే అమ్మ పిలుస్తుంది వెళ్ళా టైం ఎంత అయిందండి టైం ఎంత అయితే ఏంటి అమ్మ పిలుస్తుంది వెళ్ళు వెళ్ళమంటుంటే ఆడది భుజం మీద ఉన్న బిడ్డనైనా మర్చిపోవచ్చు గాని ఒంటి మీద గుడ్డల్ని మర్చిపోకూడదమ్మా శ్యామలా అప్పుడే తెల్లారిపోయిందా త్వరగా వెళ్ళు వస్తున్నామ్మా అదేంటమ్మా నువ్వు కాఫీ తీసుకొచ్చావు అతను తీసుకొచ్చేది మీరు లేచేసరికి కాఫీ చల్లారిపోతుందని సారీ అత్తయ్య ఏమంత పెద్ద నేరం చేశామని సారీ చెప్తున్నావమ్మా అత్తయ్య అత్తయ్య కాఫీ అరే నువ్వు ఎప్పుడు లేచావు నేను పొద్దునే లేచాను మీ ఆలస్యం అవుతుందని లేచి కాఫీ కలిపాను చూడమ్మా శ్యామల ముఖానికి బొట్టు కాలికి మెట్టెలు ఆడది అని చెప్పడానికి గుర్తులు లేవగానే ముందు బొట్టుందో లేదో చూసుకో ఎందుకే నవ్వుతున్నావు ఏం లేదక్క పొద్దున్నే కోట నాకే అనుకున్నాను నీకు కూడా అయిందిగా హ్యాపీ గుడ్ మార్నింగ్ అమ్మా పొద్దున్నే లేవగానే అద్దం చూసుకోవటం అలవాటు చేసుకో నాయన హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరదల ఏం లేదు నేను అమ్మ స్టైల్లో ఓ డైలాగ్ కొడదాం కొట్టు మగవాడి బుగ్గన బొట్టు ఫ్యాక్టరీ ముందు టీ కొట్టు పెట్టు వదిన నుదుటన ఈ బొట్టు అమ్మ తిట్టు తిట్టు అమ్మా పేస్ట్ అమ్మా టవల్ ఎంతసేపు అండి తొందరగా కానివ్వండి ఉండు జుట్టారాలుగా మీరు జుట్టు ఆరబెట్టే లోపల అత్తయ్య గారు శ్యామల శ్యామల అని పిలుస్తారు నా బ్రతుకు బండారం అయిపోతుంది అమ్మో అమ్మా ఎందుకంటే అంత భయపడతారు మీ అమ్మ అంటే శ్యామల అత్తయ్య పెట్టు అది కూడా అందరు ఉడ్డించుకోండి అమ్మా దాని కూడా పెట్టు అమ్మా పచ్చడి తీసుకురామ్మా త్వరగా అక్క అటు ఏమిటిది టిఫిన్ చేయకుండా ఇక్కడ కూడా చదువు తిను
ಬರ್ತೀನಿ. ಪ್ರಿಯಾ ಆಗೋ, ನೀ ಬಸ್ ಪಾಸ್ ಇದೆ, ಇದ್ಗೋ ಕಟ್ಕೋ. ಸಾರಿ ನಾನು, ನೀ ಬಾಕ್ಸ್ ಬೇಡ ಬೇಡ. ಮಮ್ಮಿ ರಾಮ ಟೈಮ್ ಅವುತ್ತಂದಿ. ಅಮ್ಮ ನೀ ಆಫೀಸ್ ಕಳ್ತಾನೋ? ಬ್ರೇ ಕ್ಯಾರೆ ತೀಸ್ಕೊಳ್ತಾನೆ, ಕೊಂಚಂ ತೊಂದರೆಗಾರ ಮಂಜ. ಅಮ್ಮ ಗಾರು ಮೇ ವೆಳ್ಳೊಸ್ತಾವಂಡಿ. ಶ್ಯಾಮಲ ಚೂಡಮ್ಮ, మీ ఫ్రెండ్ లీవ్ లెటర్ ఇచ్చింది, కొంచెం ఆఫీస్ ఇవన్నీ ఎక్కడ కుడుతుంది అమ్మా? అలే పోరా, టైం అవుతుంది. అదండి ఒరే సాయి, రోజు ఇలా ఆలస్యంగా వెళ్తే ఉద్యోగం నుంచి పీకేస్తారు. బా నేను ఇప్పుడు రెడీ మా, ప్రమి లేట్ చేస్తుంది. లేదు తియ్యా, ఆయన లేట్ చేశారు. సరే వెళ్ళండి, మాట్లాడుతూ నిలబడ్డారు. ఏమిట్రా ఇది, షూ పాలిష్ చేసుకోలేదు? పర్లేదమ్మా. సరే కాలు ఇక్కడ పెట్టు, పెట్టరా? ఏం లేదు, మరీ బద్దకస్తులు అయిపోయా. కాలు పెట్టు సారా. నువ్వు చేయాల్సిన పనులు అమ్మ చేస్తుంది, బుద్ధిండక్కర్లా. నా పనులు చేసుకోవడానికి నాకే టైం చాలట్లేదు. నా కర్మ ఈ రోజు పాపని 2 గంటలకే విడిచి పెడతారు. నువ్వు షికార్లు కొడుతూ 4 గంటలకు వెళ్ళకు, ఎక్కించు. ఎక్కించున్నాను అమ్మగారు, నాకు తెలుసు అమ్మగారు, ఈ రోజు ఆఫ్ అని. ఒరే 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 వేంకటేశ్వరరావు, ఆగరా, ఇవి పాత రోజులు కావురా వ్యర్థమా. నేను నీ వెనకాల ఉండటానికి, ఇప్పుడు నేను నీ బాసుని, నువ్వు నా కుక్కవరా, నువ్వే నా వెనకాల రావాలరా వ్యర్థమా. అబ్బా 40 కిలోమీటర్స్ నడిచాం, 6 గంటల నుంచి 7 గంటల వరకు పార్క్ లో బెంచ్ మీద వాకింగ్, తర్వాత సిటీ బస్ దిగి ఇంటికి వాకింగ్ సరిపోతుంది. ఒరే 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 వెంటవా, అలా దొంగ చూపులు చూడకరా, ఆడద కనపడిందంటే చాలు కాళ్ళు ఎగరేసుకుంటూ పరిగెడతావు. ఒరే అత్తగే కదంటరా, మన స్టెనో స్టెల్లా కొప్పపుంచావు, ఆ నిన్న నా మీద వేశావు. ఒరే ఓరి నీ అమ్మ కడుపు కాల, నేను జీవితంలో క్షమించకూడదురా, క్షమించకూడదురా. రా వెంటవానికి రా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఓహో మోహన్ రావా? అవును సార్. నువ్వు కూడా మార్నింగ్ వాక్ వస్తున్నావుటయ్యా? అవును సార్. ఇగో మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిదయ్యా. అవును సార్. ఈ విషయం మొదట్లో ఎవరు చెప్పారో తెలుసా? ఎవరండి? అప్పట్లో మా బాస్ వెంకటేశ్వరరావు అని వాడు నేర్పాడయ్యా. ఇగో వాడు పెళ్ళాంపూర్ పడలేక ఉదయం 5 గంటలకు ఇక్కడికి వచ్చేవాడు, నన్ను ఫైల్స్ పట్టుకుని కూడా రమ్మనేవాడు. వాడు కూడా నేను ఫైల్స్ పట్టుకుని నా జీవితమే సగం వేస్ట్ అయిపోయింది అయ్యా. కొంతమంది శనిగాడు అంతే సార్. అప్పటి నుంచి ఈ కుక్కకి ఆ వెంటవ వెంకటేశ్వరరావు గారు పేరు పెట్టుకుని రోజు నాలుగు తన్నులు తట్టున్నాను అయ్యా. లేకపోతే వెంకటేశ్వరరావు ఎంఏ ఎంబీఏ ఎండి. ఉండండి సార్, సరిగ్గా నిలబడు, సరిగ్గా నిలబడరా కదా నా కొడక. ఎవరయ్యే కురడు? నా కొడుకండి. ఏం పేరు? తమరు పేరే పెట్టుకున్నానండి. ఏమిటో నా పేరే పెట్టుకున్నావు? మా బాబు రాజచంద్రరావు గారు చాలా మంచి పేరు అయ్యా. ఏం చదువుతున్నాడు? చదువుకోవడానండి వీడికి. సరిగ్గా నిలబడా రామచంద్రరావు నా కొడక. అదేమిటయ్యా నా పేరు పెట్టుకుని తింటున్నావు? కడుపు మంట అంటే చదువులేదు పడలేదు వీడికి. అసలే కానీ మా బంధువుల్లో కూడా ఎవ్వరూ నా పేరు పెట్టలేదు, మరి మీ అబ్బాయికి నా పేరు పెట్టేమిటయ్యా? చూస్తా ఏ జ్ఞానం ఉన్నాడు మీ పేరు పెట్టుకుంటాడండి, నాకు తప్పలేదండి. మరి సరిగ్గా రామచంద్రరావు నా కొడక. అయ్యా తమరు ఉద్యోగంలో ఉన్నప్పుడు నన్ను ఆమదాల వరుసకు ట్రాన్స్ఫర్ చేయించారు, గుర్తుందా తమరికి? అంటారేంటండి, ఆ తర్వాత నా ప్రమోషన్ ఆగిపోయి, నా ఇంక్రిమెంట్ ఆగిపోయి, సరిగ్గా నిలబడి రామచంద్రరావు నా కొడక చంపేస్తా నిన్ను. ఎక్కడ వరకు వచ్చానండి? అదే ఇంక్రిమెంట్ ఆగిపోయి, నా ప్రమోషన్ ఆగిపోయి, నా ఆరోగ్యం చెడిపోయి, నాకు క్షీణదశ వచ్చి నన్ను హాస్పిటల్లో పెట్టి ఆ తర్వాత అండి ఆ బాధల్లో ఉండగా పుట్టాడండి నా కొడుకు, సరిగ్గా నిలబడి రామచంద్రరావు నా కొడక చంపేస్తా నిన్ను. అందుకే జీవితాంతం గుర్తుండాలండి రామచంద్రరావు అని పేరు పెట్టుకున్నాండి, సరిగ్గా నిలబడి రామచంద్రరావు నా కొడక. ఇడికో ప్యాంటు, ఓ నిక్కరు, ఓ బెల్టు, మళ్ళీ షూస్, దానికి తోడు మార్నింగ్ వాక్. చంపేస్తా నిన్ను అసలు. ఒరే రామచంద్రరావు నా కొడక, నాతో పెట్టుకోవద్దు. భారతి గేట్ తెచ్చుందా? ఇళ్ళేసి గేట్ తెచ్చుకునే కదండి వచ్చారు, వేసి రావచ్చుగా. మనం రిటైర్ అయిపోయి ఇక పనులు నువ్వు చూసుకోవాల్సిందే. వెళ్ళి వెంకటేశ్వర భారతి ఫోన్. ఓహో నువ్వు బయటికి వెళ్ళావు కదా. అరే వెంకటేశ్వరరావు ఫోను. ఓహో నువ్వు మాట్లాడలేవు కదా.
హలో 2,34,567 అంటే ఏమిటయ్యా జనాభా లెక్కల నీకే నంబర్ కావాలి 2,34,000 ఆగాగాగా భారతి కొంచెం పెద్ద ఆ జబ్బాబు 2,34,567 అంటే ఆగాగాగా భారతి కొంచెం మీ ఎదురుగానే కదండి ఉంది ఆ మళ్ళీ నేను అవగాలి ఇప్పుడు చెప్పు 2,34,567 అంటే 2,3,4,5,6,7 6,7 కాదు బాబు 6,9 నువ్వు ఫోన్ పెట్టే నమస్కారం భారతి అమ్మే రాలేదు ఏమిటని అనుకుంటున్నాను అవును అది ఎప్పుడు ఇచ్చేసాగా ఓ ఫోనా అదే ఏమయ్యా రోజు వచ్చి ఏదో ఒక ఊరు ఎస్టిడి చేసుకుంటా ఉంటావు ఇంట్లో ఒక ఫోన్ పెట్టుకోవచ్చు కదయ్యా మిస్టర్ కక్కుర్తి అంటే పేరు కక్కుర్తి అల్లే కన్నన్ కుట్టి నా అర్జెంట్ తిరువనంతపురం ఎంత భార్య కూడా సంసారం చేయను ఫోన్లో సంసారం చేస్తావా అదే సంసారికను మాట మాట మాట్లాడాలా ఏమిటంత అర్జెంట్ 2 వర్షమా నా ఎవడే ఎండ భార్య తిరువనంతపురం ఉంది కదూ అంత భార్యకి గర్భం వచ్చిందని ఉత్తరం వచ్చింది ఎండ మనసు ఎత్తర సంతోషం ఉండాలే ఏమిటి 2 సంవత్సరాలుగా ఎక్కడో ఉన్న భార్యకి గర్భం వచ్చిందా అది నీకు సంతోషంగా ఉందా నువ్వు లేకుండా ఆవిడ గర్భమే వచ్చిందయ్యా అదే తిరువనంతపురం ఎంత తమ్ముడు సొంత తమ్ముడు ఉండలే మనసులాయో హలో శంకర్ కుట్టిదానే జ్ఞానా కన్నన్ కుట్టి అనుకోలేదు భారతి అమ్మే కాఫీ గర్భం జాగ్రత్త ఎల్లారం సౌఖ్యంతోనే స్థలం బ్రోకర్ ని 3 గంటలకు రమ్మన్నారు గుర్తుందా నాకు బ్రోకర్ తో పరిచయం లేదు ఎలా నేను అతనితో ఫోన్ లో మాట్లాడతాను సరేనా కుదిరితే అడ్వాన్స్ కట్టమంటాడు ఎలా ఆ గొడవ నేను చూసుకుంటాను మీకెందుకు మనం స్థలం కొన్న సంగతి అమ్మకి తెలిస్తే ఎలా ఇద్దరం కలిసి ఊరేసుకు చద్దాం ఇక చాలు ఇట్లు మీ ప్రేమ పాత్రాలు శ్యామల ఫైలు ఇద్దరం కలిసి ఊరేసుకు చద్దాం సరేనా ఇక చాలు ఇట్లు మీ ప్రేమ పాత్రురాలు శ్యామల శ్యామల మిసెస్ శ్యామల మిసెస్ శ్యామల ప్రసాద్ రండి శ్యామల గారు రండి కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్ ఇదేమిటండి మన ఇద్దరం కలిసి ఉరేసుకు చద్దామని రచారు నేనేం తప్పు చేశాను చెప్పండి నా మీద కిట్టిన వాళ్ళు ఎవరో మీకు చాడీలు చెప్పుంటారు నేను లవ్ లెటర్స్ స్టాఫ్ కి రాసి చాలా కాలం అయిందండి నా ఇద్దరు భార్యల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్లీజ్ నా మాటన మంచి శ్యామల గారు నా మాటన మంచి నా మాట ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది కొంచెం ప్లీజ్ మీరు ఏం చెప్పొద్దు నన్ను బ్రతికి సార్ నేను చెప్పేది వినండి ప్లీజ్ సార్ సారీ సార్ ఆ స్లిప్ మీకు కాదు మా వారికి రాసా లంచ్ టైం దాకా ఆగచ్చుక ఎందుకు పంపావు అయ్యి వచ్చేదాకా అమ్మ సాగదు ఆ బెండకాయ వేయండి మనం తొందరపడుతున్నాము దేనికి ఆ స్థలం కొంటాను మనం తొందరపడకపోతే అవతల వాళ్ళు కొనేస్తారు ఆ తర్వాత మన ఇద్దరం కలిసి కృష్ణలో దూకాలి ఎందుకంత కోపం నేను వద్దం లేదుగా అమ్మతో ఒక మాట చెప్పి వంకాయ వంకాయ లేదు బెండకాయ నా తలకాయ నేనేం మిమ్మల్ని కూర అడగలేదు తలకాయ కూర అమ్మ ఉండదుగా అమ్మ 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 అమ్మకి అంత భయపడి చచ్చేవాళ్ళు అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అబ్బ శ్యామల నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నేనేమన్నానని తొందరపడుతున్నావో అన్నాను నేనేమన్నాను తొందరపడకపోతే మనకు దక్కదు అన్నాను నిజమే కొనాలంటే అడ్వాన్స్ పచ్చడేయండి పచ్చడి అడ్వాన్స్ చిచి తినడానికండి అడ్వాన్స్ ఆ బ్యాగ్ ఏంది దీన్ని తింటానా నేను ఓపెన్ చేయండి 40,000 ఇది ఎక్కడదే
చిట్ ఫండ్ కలెక్షన్ కంపెనీ అమ్మో పంపలు అంటుకుంటే అవి నేను మేనేజ్ చేసుకుంటాను కానీ పెరిగేయండి తప్పకండి ఎందుకండి తప్పకండి సార్ నా సోమండి నా కెమెరా అండి నన్ను చూడండి సరేనండి ముందుని చూస్తే ఏం కనిపిస్తుంది వెనకని చూడాలి అలాగండి తప్పకండి నువ్వు అలాగ ఉండమ్మా ప్రేమజర్ స్టడీ స్టడీగా ఉండమ్మా కొంచెం ఉంటే బాగుంటుందేమోనండి మీరు ఊరుకోండి సార్ మీరు కొంచెం నవ్వండి అది మీరు తీయండి మీరు తప్పుకుంటే తీస్తామండి స్టడీగా ఉండమా ఎక్కడికి జూమ్ చేస్తున్నారండి ఎక్కడ చూస్తున్నారో నాకు తెలుసు సిగ్గు లేకపోతే సరే కెమెరా హ్యాండిల్ చేసేది నేను మీరు వెళ్ళి డైలాగ్ చెప్పండి సీను డైలాగ్ వెళ్ళి చెప్పులు పెట్ట వెళ్ళి ఒరే వ్యాఖ్యానేశ్వరావు నీకు ఒళ్ళు బలిసిందిరా అక్కడే వేయకపోతే ఇక్కడ తీసుకురావచ్చుగా చంపుతా అరే మొత్తం లేవు ఎలా తక్కువ తొడుకోమంటావు ముందు చూసుకోరక్కర్లా ఇదిగా తీసుకెళ్ళి తొందరగా మొత్తాలు కుట్టించరా వెళ్ళి ఏంటి ఓ బొత్తాలా రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ రాణి డైమండ్ రాణి ఏట్రా వెంకటేశ్వరరావు తగ్గుతున్నావు నా డాన్స్ నీకేం నచ్చలేదేంటి భారతి భారతి అబ్బాయి అందరూ బయటకు వెళ్ళిపోయారు మిస్టర్ చాలు ఇదిగో నాకు ఎదురులోకి రానన్నావుగా మళ్ళీ ఎందుకు వచ్చావు ఎందుకు రానన్నాను ఎందుకంటే నేను మందు తాగుతానని ఆ వాసన నీకు పడదని తెలుసుగా మరి మానేయకూడదు ఏమిటి మానేయటమా 35 సంవత్సరాలు కష్టపడి పని చేసి 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 రిటైర్ అయ్యాను ఇప్పుడు కూడా సాయంకాలం పూట సరదాగా క్లబ్కి వెళ్ళి 2 రౌండ్లు ప్యాక్ ఆడి 2 రౌండ్లు మందు కొట్టకపోతే నేను ఎందుకు రిటైర్ అయినట్టు ఎంజాయ్మెంట్ ఉంది ఇదిగో భారతి రిటైర్ అవ్వడం మగవాడి జన్మ హక్కు నేను కాదనలేదు కదండి మీ హక్కుకు భంగం రాకూడదనే నేను ఈ గదిలోకి రావటం లేదు అబ్బో తమరు రాకపోతే మాకు ఇక్కడ వరగందేమీ లేదు మాకు మా వ్యాఘ్రస్వాగాడు ఉన్నాడు వాడికి కూడా 2 రౌండ్లు మందు పట్టించారంటే ఇక మా పని బ్రేక్ డాన్సే డాన్స్ కరెక్ట్ మీ పక్కన పడుకోవటానికి వాడే కరెక్ట్ ఏంటి భలే గురి చూసుకోటావు సుమా అంత కరెక్ట్ గా గురి కుదిరింది నీకు చూపు అంత అక్కడేనా షటప్ కరెక్ట్ షటప్ అంటే అర్థం ఏంటో తెలుసా నోరు మూసుకోని ఎలా చేత్తో కాదు నోటిని నోటితో ముయ్యమని ఇలా దీన్ని ముద్దు ముద్దుగా ముద్దు అంటారు గుర్తొచ్చినప్పుడల్లా పెదవిని తడి చేసుకో తీయగా ఉంటుంది ఓకే గుడ్ లక్ ఏమిటమ్మా ఎందుకంత తెక్కావు ఏం కావాలి అమ్మ పుస్తకం అమ్మ పుస్తకమా ఏది మీ నాన్నమ్మ రాసిన పుస్తకమా నాన్నమ్మ రాసిందా అబ్బో అదొక పెద్ద ఇష్టలే తల్లి పెళ్లి కాక ముందు మీ నాన్నమ్మ పెద్ద రచయిత్రి పెళ్ళైన తర్వాత కూడా అదే పనిగా రాస్తాంది దాంతో నాకు చిరాకెత్తి ఆ పుస్తకాల కవర్లన్నీ చించేసి మొలబడేశాను అవును అలా చేయకపోతే మీ నాన్నమ్మ అమ్మ కూడా అయి ఉండేది కదమ్మా అందుకే ఇప్పుడు అమ్మ అయింది అమ్మమ్మ అయింది నాన్నమ్మ కూడా అయింది ఆ పుస్తకం ఇదిగోనమ్మా ఆ పుస్తకం అవును ఈ పుస్తకం నీకెందుకమ్మా మా స్కూల్లో అమ్మ మీద పాటలు పడుతుంది ఇది చూసి రాసి ఇవ్వ తాతయ్య నేను ఆ పని చేయలేనమ్మా నేను రిటైర్ అయిపోయాను కాకపోతే చిన్నప్పుడు ఒకే ఒక పాట రాశానమ్మా ఏం పాట తాతయ్య ఆ పాట మీ తాత రాసిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందమ్మా ఒరే వ్యాఘ్రస్వామి వచ్చాయి
ఈ పుస్తకంలో ఏం రాస్తుందో మీ తాతకు అర్థమేమిటే దీన్నెందుకు ఇలా మూల పారేస్తారు? రా, నేను రాసి పెడతాను. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ప్రకాశరావు అని మా ఆఫీసులో నా సీనియర్ లేడు. అదేనమ్మా, గురువారం పూట సాయిబాబు ప్రసాద్ తీసుకొస్తాడే, వాడు నన్ను వాడుకోమన్నాడు. వాడి దగ్గర చాలా స్కూటర్లు ఉన్నాయిలే. నేను ఈరోజు గుడికి వెళ్దామని మొక్కుకున్నాను అత్తయ్యా. గుడి చాలా దూరం, అందుకని ఫ్రెండ్ అడిగి స్కూటర్ తెచ్చారు. తిరిగి రావటం ఆలస్యం అయితే స్కూటర్ మన ఇంటి దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఎందుకు ఆలస్యం అవ్వాలి? త్వరగా బట్టలు మార్చుకుని వెళ్ళిరండి. వెళ్ళండి. నేను వస్తాను. మమ్మీ నీకు హోంవర్క్ ఉంది.
అత్తయ్య గారు స్కూటర్ ఎవరిది కొత్తదిలా ఉంది సాయి తీసుకొచ్చాడమ్మా కొన్నాడా కాదు ఎవరో ఫ్రెండ్దంట తీసుకెళ్ళి ఇచ్చేస్తాట స్కూటర్ ఫ్రెండ్ది కాదండి సాయి కొనేశాడు అమ్మంటుందే వినాలని అత్తయ్య గారితో చెప్తే తిడతారని అబద్ధం చెప్పాడు ఇలా అబద్ధం చెప్పి స్కూటర్ కొనాలని వాళ్ళు ఆరు నెలల నుంచే ప్లాన్ లో ఉన్నారండి నీకెలా తెలుసు స్కూటర్ కి ఫైనాన్స్ ఇప్పించింది మన జయంతి మొగుడేనండి గుడికెళ్ళేస్తా అత్తయ్య తొందరగా వచ్చేయండి అమ్మా మళ్ళీ బస్సు దొరకదు బస్సు ఎందుకమ్మా ప్రకాశ్రా స్కూటర్ స్కూటర్ అది అమ్మా అమ్మా స్కూటర్ అది ప్రకాశ్రావు తీసుకెళ్లాడు ప్రకాశ్ రావు తీసుకెళ్లాడా ఏ ప్రకాశ్ రావు నీ ఫ్రెండ్ ప్రకాశ్ రావు ఏదో అర్జెంట్ పని ఉందని తీసుకెళ్లాడు అయ్యో బాబోయ్ కొంప ముంచేసావు కదే ఎవడో వచ్చి బండి తీసుకెళ్తుంటే చూస్తూ వదిలేసావా ఎవరో ఏంట్రా గురువారం పూట సాయిబాబా ప్రసాదం తీసుకొచ్చి పెడతాడే అతనే అమ్మా గురువారం లేదు సాయిబాబా లేడు ప్రసాదం లేదు అసలు ప్రకాశ్ రావే లేడు ఇదిగో ప్రమి పోలీసులు ఫోన్ చేయి పోలీసులు ఎందుకురా ఆ బండి ప్రకాశ్ రావుదేగా ఎవడమ్మా ప్రకాశ్ రావు ఆ బండి నాది నేనే కొన్నాను మరి ఎందుకురా అబద్ధం చెప్పావు అది అదేమో స్కూటర్ ఎవరు తీసుకెళ్లేదు అదిగో అక్కడుంది ఏరా నువ్వు స్కూటర్ కొన్నానంటే నేను సంతోషించనా అబద్ధం కాదు నిజంగా మా ఫ్రెండ్ బండే వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇన్స్టాల్మెంట్ మీద నెలకు 50 రూపాయలు పంపించమన్నాడు సరే అని బండి తీసుకున్నాను పర్వాలేదు మీరు ఆఫీస్కి వెళ్ళటానికి ఎలాగో స్కూటర్ కొనాలిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఫోన్ లోకో ఎంత సూక్ష్మ బుద్ధి భారతమ్మే భారతమ్మే నాకు ఒక కాఫీ ఉండో భారతమ్మే మంచి కార్యం ఇంత ఫోన్ లోకో రొంబ నల్ల కార్యం ఇంత ఓసి వాళ్ళలా ఉన్న ఫోన్ పడతారు ఇంత ఫోన్ విషయం వీటిలో ఎల్లరికి చెప్పమ్మా అమ్మా ఇదిగోనమ్మా చెప్పు ఇదిగోండి అత్తయ్య గారు నా శాలరీ అవునరా మీ ఫ్రెండ్కి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నావు అవునమ్మా 50 రూపాయలు 50 అయితే ఎప్పుడే తీరుతుందిరా ఇదిగో 500 థ్యాంక్స్ అమ్మా అవును మీ ఇద్దరు నడిచొచ్చారేమిటి దారిలో నాన్న స్కూటర్ లాక్కున్నాడమ్మా అయ్యో ఈ వయసులో ఈయనకి షోకులు కావాల్సి వచ్చాయి ఒరే సాయి ఇదిగో దీన్ని స్టాండ్ వేసుకో నువ్వు వేసుకోవచ్చుగా నేను రిటైర్ అయిపోయాను వంగలేను సరే భారతి ఇదిగో నా పెన్షన్ డబ్బు చూసుకో అవును ఈ వయసులో మీకు ఈ సోకులు ఏమిటి ఏమి లేదు భారతి రిటైర్ అయ్యాను కదా సరదాలన్నీ తీర్చుకోవాలి కదా మరి ఈ సరదా కూడా ఎలా ఉంటుందో చూద్దామని ఓసారి వస్తా తిరగద్దాం బాబు నా కాలు చేతులు శుభ్రంగా ఉన్నాయి ఇదిగో దేనికైనా ఇది ఉండాలి వెళ్ళి స్నానం చేయండి పేరుకి ఇంటికి పెద్ద ఏం లాభం మీ తమ్ముడుకున్న ధైర్యంలో సగం కూడా లేదు చూడండి చెంత చక్క స్కూటర్ కొనుక్కున్నాడు రెడీగా కూర్చొని ఉంటుంది జీతం తీసుకోవడానికి అత్తయ్య గారు అత్తయ్య గారు ఇది నా జీతం ఇది మీ అబ్బాయి గారిది సాధు ఏమ్మా ఈ కాగితం మీ సంతకం పెట్టు లేరుగమ్మా నీకు కూడా స్కూటర్ కొన్నాను ఇన్స్టాల్మెంట్ లో ఎప్పుడు వస్తుంది అత్తయ్య రేపు లంచ్ టైమ్ లో వెళ్ళి తీసుకోండి వెరీ మచ్ నేను ఏదడిగినా స్ట్రైట్ గా చెప్పాలి తిరుగుతున్నాం కదా స్ట్రైట్ గా ఎలా చెప్తాను నో జోక్ సీరియస్ నేను సీరియసే నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తా నువ్వు నన్ను చేసుకోకపోతే నేను నిన్ను చేసుకుంటాను నో జోక్ సీరియస్ నేను సీరియస్ గానే చెప్తున్నాను మా ఇంట్లో మన పెళ్లికి ఎవ్వరు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నేను మీ ఇంట్లో ఎవ్వరిని కేర్ చేయను ఎవ్వరిని ఎవ్వరిని మా నాన్నమ్మని నోనా మీ నాన్నమ్మ మన పెళ్లికి ఎప్పుడూ కాదండు ఆవిడకి లవ్వులు గివ్వులు అంటే మంట పాతకాలం మనిషి చచ్చా ఆవిడ నీకంటే నాకంటే 10 ఏళ్ళు అడ్వాన్స్డ్ అడ్వాన్స్డా నేను 1 గంట ఆలస్యంగా ఇంటికి వెళ్తే బొయ్యి బొయ్యమని అరుస్తుంది ఆవిడే అడ్వాన్స్డ్ కాకపోతే నీకు లంగా జాకెట్ చెవులకు బుట్టలు 2 జడలు వేసి సీతమ్మ వల్ల కాలేజీకి పంపించుండేది అసలు బాయ్స్ కాలేజీకే పంపించుండేది కాదు నీకు నాతో ఈ లవ్ ఫిట్టింగ్ ఉండేది కాదు
ఉన్నారా? ఎంతకింత ఆలస్యమైంది? ప్రైవేట్ క్లాస్ ఉంటేను లేట్ అయింది. బస్సు కూడా దొరకలేదు నానమ్మ, లేట్ అయింది. లేటుకి రెండు కారణాలు అక్కర్లేదు, ఒక్కటి చాలు. అది కాదు నానమ్మ, నేను మ్యాథ్స్ లో వీక్ కదా, అందుకని ప్రైవేట్. మీ మ్యాథ్స్ లెక్చరర్ ఎవరు? గోపాలరావు గారా? అవును నానమ్మ. 222 222? నానమ్మ నానమ్మ, ఆయన కాదు. మరి ఆయన ఈ రోజు రాలేదు. మరి ఎవరు వచ్చారు చెప్పు. సరోజని దేవి. సరోజ 222 221? ప్లీజ్ నానమ్మ. పిచ్చి పిచ్చి వేషాలు వీక. నీకు కాలేజ్ అయిపోయిన తర్వాత సరాసరి ఇంటికి రాకుండా వేరే పరే ఉంది? పైగా ప్రైవేట్ క్లాస్ ఉందని అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పి ఎవరిని మోసం చేద్దామని? ప్రియా, నీ ఫ్రెండ్స్ తో ఏ షికారికో షాపింగ్కో వెళ్ళావని సరిపెట్టుకుంటాను. ప్రస్తుతానికి నీ గురించి అంతకంటే ఆలోచించే ధైర్యం నాకు లేదు. కారణం ఏదైనా సరే ఇంకోసారి ఆలస్యం చేశావంటే చావగొట్టి బయటకు వెళ్ళగొడతాను. జాగ్రత్త. ఎలా కాలు కడుకుందా, అన్నం పెడతాను. ఏం రాజు గారు, నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? ఏముండటం అమ్మా, మీరు పూర్వం అప్పుడప్పుడు శరణాలయం ఎలా ఉందో చూడడానికైనా వచ్చేవారు, ఇప్పుడు పూర్తిగా రావటమే లేదు. ఈ మధ్య శరణాలయం పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందమ్మా. ఇప్పటికే ఆ స్థలం మన చేతుల్లో నుండి చేయి దారిపోయింది. నిజంగానా? అవునమ్మా. అదేమిటి రాజుగారు, అది మా నాన్నగారు దానంగా ఇచ్చింది కదా. నిజమేనమ్మా, కానీ లిటిగేషన్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ ఏదో లోకల్కలు పెడుతూనే ఉంటారు. ఈ విషయం గురించే రేపు ఆదివారం 11 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేశాం. మీరు వచ్చి కలగజేసుకోకపోతే ఇక ఆ శరణాలయం గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందేనమ్మా. అలా అనకండి, నేను తప్పకుండా వస్తాను. నమస్కారం అమ్మా. వస్తాను. 11 గంటలకేనా అత్తయ్య గారు? సరిగ్గా 11 గంటలకేనా? అవునమ్మా. ఏ అయ్యో, ఇవాళ నా ఫ్రెండ్ కూతురికి పెళ్లి చూపులు అత్తయ్య గారు. ఆ సంబంధం నేనే చూశాను. ఆయన నేను వెళ్ళాలి. ఇవాళ సండే, చెల్లై కూడా హాలిడే అత్తయ్య గారు. వంట అది తనే చూసుకుంటుంది. ఏమత్తయ్య గారు? నేనా? అయ్యో, ఈరోజు విజయశాంతితో యాక్ట్ ఫిల్మ్ షూటింగ్ ఉందక్క. నువ్వు లేకపోయినా పర్వాలేదు, విజయశాంతే కదా, నేను అడ్జస్ట్ అయిపోతాను. మరింకే పమ్మి ఉంటుంది అత్తయ్య గారు. ఎవరున్నా పర్వాలేదమ్మా. ఇదిగో ఎవరున్నా పర్వాలేదు కదా అని నన్నుగానే ఉండమనేవారు. నేను రిటైర్ అయిపోయాను, నేను ఆ పని చేయలేను. ఏమిటి, విజయశాంతే కదా, అడ్జస్ట్ అయిపోతారా? మీసాల కత్తితో పొడిచేస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదే, అమ్మ బాధపడుతుందని. అమ్మ అమ్మ, ఆదివారం కూడా రెస్ట్ అక్కర్లేదా? అసలు నాకు తెలియక అడుగుతానండి, మన మనుషులవా మిషన్లవా? నేను వస్తాను. మరి నువ్వు ఉంటున్నావు అనుకుంటుంది కదా అమ్మ. ఫోన్ వచ్చింది, ప్రమీణ్ లేకపోతే విజయశాంతి రాదట అని చెప్పండి. చెప్తారో లేదో. సరే అమ్మా, మేము వెళ్ళొస్తామా. అత్తయ్య గారు, మేము వెళ్ళొస్తాం. అలాగే. చూడమ్మా ప్రమీణ, కూరగాయలన్నీ తరిగి పెట్టాను, పొయ్యి మీద పెట్టి కొంచెం ఉప్పు కారం వేస్తే చాలు. సారీ అమ్మా. ఏరా, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? ప్రమీల కూడా రావాలట, లేకపోతే విజయశాంతి షూటింగ్ కి రానందట అత్తయ్య గారు. పర్వాలేదులేమ్మా, పని ముఖ్యం కదా, వెళ్ళండి. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. భారతి, భారతి నువ్వు రెడీనా? దేనికి? రామకృష్ణ శరణాలయం రోడ్డు మీటింగ్ వెళ్తాను కదా, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళి దారిలో నిన్న మీటింగ్ దగ్గర ఉంది, నేను క్లబ్కి వెళ్తాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేను వెళ్ళడం లేదు. ఎందుకని? చూడండి, ఇంట్లో అందరూ వెళ్తే వంట ఎవరు చేస్తారు? మరి అవును కదా, పని పాఠాలు అయినట్టు మీటింగ్లు శరణాలయాలు అంటే ఇంట్లో బోర్డు పని పెట్టుకుని. మీరు భారతి, మీరుంటే ఇవాళ గుత్తంకాయ కూర మసాలా వేసుకోండి. నువ్వు వెళ్ళినానమ్మా, నేను వంట చేస్తాను. ప్రియా, ఆ పొయ్యి వంట దారి కాస్త చెప్పు. అలాగే నానమ్మా. ప్రియా. ఏమ్మా? నానమ్మ బయటికి వెళ్ళలేదా? లేదు. ఏంటమ్మా? అత్తయ్య, మీరు బయటికి వెళ్ళలేదా? లేదే, ప్రమిలకి ఏదో అర్జెంట్ అంట, ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళిందా? అయ్యయ్యో, ఆ విషయం నాకు ముందే తెలుసుంటే నేను పెళ్లి చూపులకు కూడా వెళ్ళుండేదాన్ని కాదు అత్తయ్య గారు. అడక్కడక్క అడిగారు, అది ఆదివారం, ఆఫ్టర్ ఆల్ 2 గంటలు. ఎద్దుల్లాగా ఇద్దరు కోడలు ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం? మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేశాం. అయినా మీరు మాకు మరీ ఆలోచిచ్చేస్తున్నారు అత్తయ్య గారు. నేను పెళ్లి చూపులకు వెళ్లే ముందు చీ నోర్మి, నువ్వు ఇంట్లో పడుండని మీరు ఖచ్చితంగా చెప్పుంటే నేను చచ్చినట్టు ఇంట్లో పడుండేదానా? మీరు బయటికి వెళ్ళేవారా? అయినా లోకంలో అత్తయ్యలందరూ మీలాగే ఉంటే కోడళ్ళందరూ బరిదెగించిపోతారు. సారీ అత్తయ్య గారు,
ఐమ్ వెరీ సారీ అత్తయ్య గారు. చూడు మధ్యాహ్నం ఎక్కడ తిన్నారో ఏం తిన్నారో వెళ్ళి బట్టలు మార్చుకో, నేను టిఫిన్ తయారు చేసి పెడతాను. అత్తయ్య గారు వెళ్ళమ్మా వెళ్ళు. పిచ్చి పిల్ల. శ్యామల చిన్నప్పుడు స్కూల్లో నాటకాలు ఉన్నాడవా? ఆఫీసు కాదు వంకాయ కాదు, అత్తయ్య గారితో అబద్ధం చెప్పి దుర్గా కళామందిరికి మ్యాట్నీ షోకి వెళ్ళారు. ఏమిటో పిచ్చి అత్తయ్య గారు, ఎవరేం చెప్తే అదే నమ్మేస్తారు. ఏమండి తలుపు ఏంటి, అత్తయ్య గారు వింటారు. ఇవన్నీ ఎలా తెలుసు? ప్రొద్దుట వాళ్ళ పర్సులో రిజర్వేషన్ టికెట్లు చూశానండి. ఇదేం చెప్పే పర్సులు చూడకొని చెప్పలా? చూడకపోతే నాకు ఎలా తెలుస్తాయండి ఈ విషయాలన్నీ? ముందు తలుపేయండి, అత్తయ్య గారు చెవులో పడతాయి ఇవన్నీ. రా పమ్మి, విజయశాంతి షూటింగ్ బాగా జరిగిందా? ఏం విజయశాంతి లెక్క, ఆవిడకి వేరే షూటింగ్ ఉందట. ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ కి రావాలంటే టైర్డ్ అయిపోతుందట. అత్తయ్య గారు అయితే షూటింగ్ జరగలేదన్నమాట. జరగలేదురా. అత్తయ్య గారు వస్తూ వస్తూ అమ్మవారి గుడికి వెళ్ళాం, రావటం ఆలస్యమైంది. మీకోసమని పూలు తీసుకొచ్చాను. ప్రమీల పూలు ఎక్కడ కొన్నావమ్మా? ఏమత్తయ్య గారు? ఏం లేదు, దుర్గమ్మ గుడి దగ్గర అయితే దేవుడికి పెడదామని, దుర్గా కళామందిర్ అయితే తల్లో పెట్టుకుందామని. అత్తయ్య గారు అది అది చెప్పమ్మా, ఎక్కడ కొన్నావా మర్చిపోయావా? దుర్గమ్మ గుడి దగ్గరే కొన్నాను అత్తయ్య. అదేనమ్మా దుర్గమ్మ. సాయి నీ స్కూటర్ దుర్గ కళామందిరం దగ్గర ఉంది. రే మీరు మ్యాట్నీకి వెళ్ళదలుచుకున్న వాళ్ళైతే దానికి రెండు తాళాలు ఉంటాయి కదా, ఒక తాళం నాకు ఇస్తే మీరు సినిమా చూసిన 2 గంటలు నేను అలా మంగళగిరి వెళ్ళి వచ్చాను కదరా. అదేనమ్మా ఆఫీస్ లో పని తొందరగా అయిపోతేను అట్నించట్టు సినిమాకి వెళ్ళాం. సినిమాకి వెళ్ళారా? ఏమిటే ఆదివారం వాళ్ళకి సెలవు, సినిమాకి వెళ్తే తప్ప. సినిమాకి వెళ్ళటం తప్పు కాదండి, అబద్ధం చెప్పడం తప్పు. ఒక విషయం చెప్తున్నాను, మీరేం చేసినా నేను సహిస్తాను, కానీ అబద్ధం చెప్తే మాత్రం నేను సహించను. గుర్తుంచుకోండి. భయమేస్తుంది. దేనికి? చీకటంటే నాకు భలే భయం. ఎందుకంటే? ఎందుకేమిటి, చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ చేతులేస్తారంట. అక్కడ ఇక్కడ అంటే? అక్కడ ఇక్కడ. ఎక్కడ ఇక్కడ 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 చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేతులేస్తారబ్బా. చీకట్లో కన్నపిల్ల వెన్నెల్ల కూర్చుంటే చీకట్లో కన్నపిల్ల వెన్నెల్ల కూర్చుంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ముద్దులు పెట్టాలమ్మా. పెట్టాలమ్మా.
ఆ సామాన్ల మధ్య కూర్చోకపోతే మీరు నాతో పాటు నడవకూడదు. రిక్షాబికి తేలిగ్గా ఉంటుంది. ఏమిటి నడవటం? బాగాలేదు దానివలే. నేను రిటైర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ వాకే నడవటం లేదు. అయినా భారతి, నేను రిటైర్ అయిన తర్వాత ఒక్క పని కూడా చేయట్లేదు కదా, నన్ను ఎందుకు మార్కెట్ కి తీసుకురావటం? ధరలు ఎలా మండిపోతున్నాయో ఓసారి చూస్తారని. ధరలు పెరిగినా తరిగినా నా పెన్షన్ ఏం పెరగలేదు కదా. అయినా పెరిగితే నాకు ఎందుకు, తరిగితే నాకు ఎందుకు, అంత నీదే కదా బాధ్యత. హలో పరమానంద. హలో. హలో సార్. హలో. ఏం సార్ మీ పర్సనాలిటీకి రిక్షాకి వెళ్తున్నారు? నేను రిటైర్ అయ్యాను కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నావే? నేనా అండి కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నానండి. అవును, ఈ రిక్కున్న రిక్షాలు ఎందుకంటే రెండు నా కార్లు డ్రాప్ చేస్తాను. భారతి, నేను పరమానందం కార్లో ఇంటికి వస్తాను, కానీ నువ్వు ఈ రిక్షా ఇంటికి వెళ్ళు. ఇదిగో నా చెప్పులు పుచ్చుకో. జాగ్రత్తండి, జాగ్రత్తండి, లేచిపోతే రిక్షా. రండి సార్. వస్తాను. రండి, కుడికలు పెట్టి. అలాగే. పని పెట్టరా పని. దిగండి సార్. దేనికయ్యా? దిగండి అయ్యా చెప్తాను. ఆహా, ప్రశాంతంగా ఉందయ్యా, ఒక్క పిట్ట కూడా లేదు. అవును, వడ్డీలు కానీ పోసుకుంటావా? లేదండి, తమరు పోసుకుంటారని. నాకు రావటం లేదు అయ్యా. ఇప్పుడు వస్తుందిలేండి. ఎలా వస్తుంది? ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఏమిటది ఇది? గుర్తుండదులేండి. అసలు నేనెవరో గుర్తున్నానండి. నువ్వు గుర్తులేపాడు ఏంటయ్యా? మీసాల పరమానందని నా దగ్గర పనిచేసావుగా. మీరు నాకు చేసిన సహాయం గుర్తుందండి. నేను ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసి ఉంటాను, అవన్నీ నాకు ఎలా గుర్తుంటాయి? పోనీ నువ్వు గుర్తు చేసుకో, నేనేం సహాయం చేశాను? 1979 లో 1979 సంవత్సరంలో నేను నీ దగ్గర పనిచేసేటప్పుడు టీఏ బిల్లులో 20 కిలోమీటర్లు తేడా వచ్చిందని నన్ను సస్పెండ్ చేసి నా జీవితం నేలమట్టం చేస్తావా? ఐఎమ్ సారీ. చేదే, ఐఎమ్ ఆల్సో సారీ. సారీ ప్లస్ సారీ, వెరీ 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 సారీ. అవును, 20 ప్లస్ 20 ఎంత? చెప్పరా? అవునరా, 20 ప్లస్ 20 40. అవునా? 20 కిలోమీటర్లు తేడా వచ్చినందుకే నా జీవితం నాశనం చేసావు కదా. మరి ఇప్పుడు 20కి 20 కలిపా, 40 కిలోమీటర్లు వెనక్కి తిరిగి చూడకుండా తుర్రువరలు ఎల్లా. ఇదిగా నీకు విషయం తెలుసా, ఈ రోడ్డు మీద బస్సులుండవు, ఆటోలుండవు, రిక్షాలుండవు, నువ్వు ఒక్కడివే. పైగా ప్రశాంతంగా ఉంది, విశాలంగా ఉంది అన్నావుగా. ప్యాంటు జిప్పు తీసి సుయ్యమని పోసుకుంటా. ఇదిగో ఇది అన్యాయం. అన్యాయం మీరు మాకు చేసినప్పుడు లేదా? ఎలా చూసాడు పోనే. పోనే సాయిబాబు, మీకోసం ఇంటికి వెళ్తే మీరు ఆఫీస్కి వెళ్ళారని చెప్పారండి. ఏంటి విషయం? మీకు మంచి సువర్ణ అవకాశం ఒకటి వచ్చింది. ఏంటది? మీరు ప్లాట్ కు అడ్వాన్స్ కట్టారు కదా. అడ్వాన్స్ ఏంటండి? 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టాం. ఇక మీరు కట్టాల్సింది ఎంత? 2,50,000. కానీ మీరు 150,000 కడితే ఫ్లాట్ వచ్చే పద్ధతి ఒకటి ఉంది. అదేలా? అర్జెంట్ గా ఓనర్ కి ఏదో రిజిస్ట్రేషన్ కి డబ్బు కావాల్సి వచ్చిందట. మీరు గనక ఇప్పుడు 100,000 రూపాయలు ఓనర్ కి ఏర్పాటు చేసి ఇవ్వగలిగితే మిగిలిన 50,000 రిజిస్ట్రేషన్ లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. నిజంగానా? అవును. 100,000 రూపాయలు ఎవరు కడతారో వాళ్ళకి ఆ ఫ్లాట్ చెందుతుంది. మన వాళ్ళని నేను మీ దగ్గరకు వచ్చాను, కాదంటే వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. అలాగా? ఆ 100,000 రూపాయలు మేమే ఇస్తాం. ఓకే ఓకే, రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తాను. వస్తాను. అది కాదండి, ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? నా పెళ్లి నగలు ఉన్నాయి కదండి, అవి తాకట్టు పెట్టి ఇచ్చేద్దాం. అమ్మకి తెలిస్తే. అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. పదండి. ఏమి లేదయ్యా, మీ రామచంద్రరావు గారు మళ్ళీ తాత కాబోతున్నారు. తినండి. ఇదిగో ముందు మీరు స్వీట్ తినండి. ముందు స్వీట్ తినండి. మీరు మళ్ళీ తాత కాబోతున్నారు. చిన్నోడు
ఇది శుభవార్తంటే వాళ్ళిద్దరూ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ చూశానండి. అవును, మనకెందుకు చెప్పలేదు వాళ్ళు? బహుశా వాడు మనల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారేమో. అందుకని మనిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామండి. ఇవాళ స్పెషల్ గేమ్ ఉంది భారతి. అబ్బా, రోజు ఉండే స్పెషల్ గేమేగా, రండి రండి. హలో, సాయి ఉన్నాడా? లేరండి, హాస్పిటల్కి వెళ్ళారండి. సీతల్ నర్సింగ్ హోమ్. ఏమిట్రా, ఏమైంది? ఏమైందమ్మా, ఏమైంది తల్లి, చెప్పమ్మా. భగవంతుడా, ఇన్నాళ్ళకి కడుపు పడితే తీసుకెళ్ళిపోయావా? లేదమ్మా, మేమే తీయించేశాం. మీరే అబార్షన్ చేయించుకున్నారా? అవునన్నా, స్కానింగ్ చేయించాం. పుట్టబోయేది ఆడపిల్ల అన్నారు అందుకని. ఆడపిల్ల అందుకని కడుపు తీయించేసుకున్నారా? ఒరే, నువ్వు మగ జన్మ ఎందుకు ఎత్తావురా? నీలో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని తెలిసి ఉంటే నువ్వు పుట్టగానే నీ గొంతు పీసి చంపేసి ఉండేదాన్ని. ఒరే, నిన్ను కన్న నేను ఆడదాన్రా? నీ తండ్రిని కన్నది కూడా ఆడదేరా? చివరికి నువ్వు కట్టుకున్నావే, నీ పెళ్ళాకు కూడా ఆడదేరా? లేదత్తయ్య గారు, ఆయన మీకు భయపడి నిజం చెప్పడం లేదు. ఏమిటమ్మా నిజం, నువ్వైనా చెప్పు. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి ఇంటి పనులతోనే సతమతం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ పుడితే ఎవరు చూస్తారా అని. ఎవరు చూస్తారా? అవునమ్మా. నీ అన్న బిడ్డల్ని ఎవరు చూశారా? వాళ్ళకి జోలపాడి లాలిపోసింది ఎవర్రా? నీ వదినా, నీ అన్న? నేన్రా? వాళ్ళ బిడ్డలు పెంచి పెద్ద చేసిన దాన్ని నీ బిడ్డలు నాకు బరువైపోతారా? ఒరే, నేను తల్లినేరా? ముగ్గురు బిడ్డలు కన్న తల్లిని. తల్లికి బిడ్డలు ఎప్పుడు బరువు కారా? అలా అనుకున్న తల్లి తల్లే కాదరా? గొడ్రాలు కడుపులో బిడ్డను చంపుకుని తదుకుండ్రాలు చేశారు. కష్టం అంటే కష్టం. మీకు సేవలు చేసి చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు అని మీ దగ్గర ఏడ్చాను కదూ. ఆడపిల్లంట, స్కానింగ్ అంట, వద్దనుకున్నారంట. మీ మంచి చెడు చూసే పెద్దదాన్ని ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఒక్క మాట అడగకూడదా? అత్తయ్య, ఈ చీరకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా? ఆ పెళ్లికి ఆ పట్టు చీర కట్టుకునేదా? ఆ తెల్ల చీర కట్టుకునేదా అని అడుగుతారు. బిడ్డను ఉంచుకోనా చంపుకోనా అని అడగటానికి మాత్రం పనికి రాలేదు. అమ్మా, పొరపాటైపోయిందమ్మా. తెలిస్తే నువ్వు ఒప్పుకోవని తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. ఇంకెప్పుడు ఇలా చేసి నీ మనసు కష్టపెట్టవమ్మా. అవునత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ప్లీజ్ అమ్మా. ఊరుకో భారతి, పాపం వాళ్ళు మాత్రం తెలిసేశారా? ఒరే, ఇంకో 9 నెలల్లో ఒక ఆడపిల్ల కానీ మీ అమ్మ చేతిలో పెట్టాలరా? చాలండి, పెద్ద సలహా ఇచ్చారు. ఏమ్మా, ఒంట్లో నీరసంగా ఉందా? ఒరే సాయి, అమ్మాయిని ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంచు. అక్కర్లేదమ్మా, ఈ రోజు తీసుకెళ్ళమన్నారు. నేను చెప్తున్నానుగా. నూనె ఎక్కువ రాయకే, అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుంది, నేనేం చేసినా నీకు అసహ్యంగానే ఉంటుంది. పాతకాలపు దాన్ని కాబట్టే నిన్ను నీ అక్కని చిన్న వయసులోనే కనేసి ఇప్పుడే ముసల్దాన్ అయిపోయాను. నాకు సోకులు తెలుసుంటే మీ పిల్లలాగా అచ్చమ్మ బుచ్చమ్మ కథలు చెప్పి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునేదాన్ని, నా అందాన్ని కాపాడుకునేదాన్ని. అబ్బా, నీ అందానికి నా నూనెకి సంబంధం ఏంటి బాబు? చంపేస్తున్నా. నిజానికి మీ పిన్ని ఎందుకు అభాషణ చేయించుకుందో తెలుసా? పిల్లల్ని కంటే అందం తరిగిపోతుందంట, కడుపు ముడతలు పడిపోతుందంట, గుండె ఆరిపోతుందంట, నడు జారిపోతుందంట. ఇవన్నీ ఏదో పుస్తకంలో చదివి నాతో చెప్పింది. అత్తయ్య గారితో చెప్పొద్దంటే నేనెందుకు చెప్తాను? ఇదిగో నువ్వు కూడా చెప్పక. అయ్ బాబోయ్, నా తల దువ్వట్లేదే, నువ్వు నా మెదడు తినేస్తున్నావు. నీకు కూడా నేను లోకం అయిపోయానే. శ్యామల, ఏమిటమ్మా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదు అత్తయ్య గారు. ఏమీ లేకపోవటం ఏమిటి?
నాకు వినిపించేటంత గట్టిగా అంటున్నావు. ఇది జడ వేస్తుంటే కుదురుగా కూర్చోడం లేదు. కుదురుగా కూర్చోంది అది కాదమ్మా, నీ మనసు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే అలా జరిగి ఉండాల్సింది, ఇలా జరిగి ఉంటే బాగుండేది అనుకోవడం విష్ఫుల్ థింకింగ్. అది ఆరోగ్యానికి అంత మంచి కాదు. కాదత్తయ్య గారు, అదంతా నిజం, నేను విన్నాను. చూడమ్మా, చెప్పుడు మాటలు వింటే తనకు నష్టం, చాడీలు చెప్తే ఇతరులకు నష్టం. ఆ రెండు ఒకరిలోనే ఉంటే ఆ కుటుంబానికే నష్టం. ఇక మీదట తలుపులకి గోడలకి చెప్పకుండా నాతోనే చెప్పు. అమ్మా అమ్మా, కొంచెం తలుపు తీవే. తలుపు తెరిచే ఉంది. ఎక్కడికి వెళ్ళావే? వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళావు? చంపేస్తా నోరు చెవిటి. చెప్పు, అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? చెప్పరా, నీకు అనవసరం లోపలికెళ్ళా. చిన్నపిల్ల, ముద్దెట్టుకోమంటావా? అది పుట్టినప్పుడు మొట్టమొదట ముద్దు పెట్టుకుంది నేనే. అది ముచ్చటగా తప్పటడుగులు వేస్తుంటే చూసి ముద్దు పెట్టుకుంది నేనే. ఇప్పుడు ఇప్పుడు తప్పటడుగు వేస్తుంటే ముద్దు పెట్టుకోమంటావా? నేనే తప్పటడుగు వేశాను. ఏంటి నా ముందు గుంతు లేస్తుంది? ఎందుకు నా బిడ్డని గుంతులు పాడినట్టు బాగుతున్నారు? అదేం తప్పు చేసిందని? బిడ్డ ఏ కాదా? నాకేం కాదా? ఏదో అవుతుందని దాన్ని చంపేస్తారా? రోజు రోజుకి మీ ధోరణి శృతి మించిపోతుంది. అసలు అదేం తప్పు చేసిందని? కాలేజీలో చదువుకునే ఈ కాల పిల్లల గురించి మీకేమైనా తెలుసా? ఇంకా ఇది కాబట్టి కాస్త ఆలస్యమైనా ఇంటికి తిరిగి వచ్చింది. పక్కింటి పిల్లల్ని చూడండి, తెల్లవార్లు హోటల్లోనూ క్లబ్బుల్లోనూ తిరిగి వస్తున్నారు. నా బిడ్డ అంత చెడిపోలేదు. నా బిడ్డల గురించి ఎవరు కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా ఉంటే చాలు కదా. సనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది. ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. సనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది. ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. రొమ్మేగా అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం? ఎవరు? నేనేనండి, భారతిని. అమ్మా నువ్వా? ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే ఎవరో అనుకున్నాను. ఏంటి ఇక్కడున్నారు? రెండెళ్ళుగా ఇక్కడే కదమ్మా ఉంటున్నాను. ఇక్కడ మిమ్మల్ని రామకృష్ణ శరణాలయం కదా చేర్పించాను. అయ్యో తల్లి, ఇంకెక్కడ రామకృష్ణ శరణాలయం తల్లి. ఎవరూ పట్టించుకునే దిక్కు లేక అప్పుల పాలైపోయింది. అందరినీ ఖాళీ చేయించి వేలం వేశారు. వేలమా? మా నాన్నగారు దానంగా ఇచ్చిన బిల్డింగ్ ఎవరు వేల వేస్తారు? ఎవరు కొంటారు?
ఏమిటిది ఏమైంది ఏమనమ్మా ఎవరికో అమ్మేశారు అమ్మేశారా ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు ఆయన తండ్రి పిల్లని గుడ్డాడు కొడుతున్నారు ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి తండ్రి తల్లి మనసు అర్థం చేసుకున్న వాడు తండ్రి అయితేనే తాత అయితేనే ఏం చేశారు అత్తయ్య ఆయన ఏం చేశాడని వెనకేసుకొస్తున్నావా వాడేం చేశాడో నీకు తెలీదా తప్పేం చేశారండి చవకగా ఏలంలో వచ్చిందని ఆస్తి కొన్నారు అది తప్ప అది ఆస్తి కాదమ్మా శరణాలయం ఎందరో అనాథలకు నీడనిచ్చే ఆశ్రయం నా తండ్రి దానమిచ్చిన దేవాలయం అమ్మా కావచ్చు అత్తయ్య గారు మనం కొనకపోతే రేపు ఇంకొకరు కొంటారు అప్పుడేం చేస్తారు నేను మాట్లాడుతుంది మన విషయం ఏదైనా కొనేటప్పుడు నాతో ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా చెప్దాం అనుకున్నానమ్మా ఎప్పుడురా రిజిస్ట్రేషన్ పూర్తయి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసుకునేటప్పుడు అమ్మా గృహప్రవేశానికి ఒక ఆవు కావాలి అది ఎక్కడ దొరుకుతుందని అడిగేటప్పుడా ఎప్పుడురా ఏమిటత్తయ్య గారు ప్రతిదానికి ఇలా విరుచుకు పడిపోతారు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఏదుకున్నా తప్పేనా అది మహానేరమా పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా చాలా కొంటుంటారమ్మా స్కూల్కి వెళ్లే రోజుల్లో ఐస్ క్రీములు కొంటారు కాలేజీకి వెళ్లే రోజుల్లో సిగరెట్లు కొంటారు పెళ్లి కాని రోజుల్లో విలాస వస్తువులు కొంటుంటారు ఇవన్నీ అమ్మకి తెలిస్తే కోపడుతుందని ఆరోగ్యం గురించి బాధపడుతుందని చెప్పరు కానీ ఇప్పుడు మీరు చేసింది చిన్న విషయం కాదమ్మా ఏమిటండి అంతకాని విషయం ఉన్న ఆస్తుల్ని రేసుల్లోనూ జూదాల్లోనూ తాగుల్లోనూ తగలబెడితే తప్పు ఆస్తులు కూడబెట్టడం కూడా తప్పేనా కూడబెట్టడం తప్ప పాడు చేయడం తప్ప అని నేను చెప్పడం లేదు కోడలమ్మా నాకు చెప్పకపోవటం తప్పు అని చెప్తున్నాను ఏంటమ్మా తప్పు మేము ఒక్కనే చెప్పండి ఇంట్లో అందరూ చెప్పే చేస్తున్నారు నీకు మీ చిన్న కొడుకు మీ కోడలు గారి నగలు మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి కనకదుర్గ ఫ్లాట్స్ లో 3 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు అది మీకు చెప్పే కొన్నాడా అక్క అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అత్తయ్య గారు మీ ఆయన చేసిన దాని గురించి అడుగుతున్నారు మీ ఆయన గారు చేసిన తర్వాతే ధైర్యం వచ్చి మా ఆయన గారు చేశారు చెల్లమ్మ ఆపండి నిజమేనా తల వంచుకుంటే అది సమాధానం కాదురా నాకు తలవంపులు చెయ్యకూడని పనులు ఏం చేసావని తలవంపులమ్మా చెయ్యకూడదు కాదురా అసలు నేనేమైపోయాను చచ్చాననుకున్నారా బతికాననుకున్నారా మభ్య పెట్టి మాయ చేసి నా వెనక ఇంత తతంగం జరిపిస్తున్నారు మభ్య పెట్టి మీ ఆస్తులు రాయించుకోలేదు మాయ చేసి మీ నగలిని దోచుకోలేదు అత్తయ్య గారు ప్రమీల అవునత్తయ్య గారు మీకు ఈ మధ్య చాదస్తం బాగా పెరిగిపోయింది ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు ప్రతి విషయంలోనూ జోక్యం కలిగి చేసుకుంటున్నారు ఏమండి విన్నారా నేను ప్రతి విషయంలోనూ జోక్యం కలిగి చేసుకుంటున్నానటండి అంటే ఉదయం లేవగానే అమ్మ కాఫీ నానమ్మ బోర్నవీట అత్తయ్య పేస్ట్ పౌడర్లు పుస్తకాలని మీరు అడుగుతూ ఉంటే ఈ ఇల్లంతా నేనేననుకుని ప్రతి పని నా బాధ్యత అనుకుని నా భుజాన వేసుకుని చేస్తున్నానే దాన్నేనమ్మా మీరు జోక్యం అంటున్నది దాని గురించి ఎవరు మాట్లాడరు అత్తయ్య గారు మేమేం చేసినా మీతో చెప్పి చేయాలంటున్నారే అది అది జోక్యం చెప్పి అంటే స్కూటర్ కొనాలంటే నీతో చెప్పాలి సెలవు రోజు బయటకు వెళ్ళాలంటే నీతో చెప్పాలి ఆడపిల్ల అరగంట ఆలస్యం అయితే మీతో చెప్పాలి పిల్లల్ని కనాలంటే మీతో చెప్పాలి అబార్షన్ చేయించుకోవాలంటే మీతో చెప్పాలి సినిమాకి వెళ్ళాలన్నా నీతో చెప్పాలి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని నీతో చెప్పాలి టూత్ పేస్ట్ కావాలన్నా మీతో చెప్పాలి క్రీము పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా మాకంటూ సొంత ఆలోచన లేవా మేము స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా మేము ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు క్రీము పౌడరు ఏది కావాలన్నా మీతోనే చెప్పాలి అసలు ప్రతిదీ నీతో చెప్పి చేయాలమ్మా మాకంటూ సొంత ఆలోచన లేవా మేము స్వతంత్రంగా ఏ పని చేసుకోలేమా మేము ఇంకా పసిబిడ్డలు అనుకుంటున్నారా ఎందుకమ్మా ప్రతి విషయానికి మా కాళ్ళకి అడ్డం పడతావు ఎందుకమ్మా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు ఈరోజు నాకు పర్వదినం ఇన్నాళ్ళకి మీరు నాకు జ్ఞానోదయం కలిగించారు పాకే వయసులో బిడ్డ ఎక్కడ పొయ్యిలో చేయి పెడతాడోనని పొయ్యికి బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి నడిచే వయసులో ఎక్కడ మెట్ల మీద నుంచి పడిపోతాడోనని గుమ్మ మెట్లకి బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి వయసు రాగానే
ఎక్కడ తప్పుటడుగు వేస్తాడోనని వయసుకి మనసుకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. అది తల్లి బాధ్యత అని నేను అనుకుంటున్నాను, కాదు జోక్యమని మీరంటున్నారు. మంచిది, మీకు మీరే ఆలోచించుకోగలిగినప్పుడు, మీ పనులు మీరే స్వంతంగా చేసుకోగలిగినప్పుడు, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలిగినప్పుడు, మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలిగినప్పుడు, ఇక నేనేం చేసినా మీకు అడ్డేనమ్మా. క్షమించండి, మీరంతా ఒకే ఇంట్లో పక్క పక్క గదుల్లో ఉంటే, నా పక్కనే ఉన్నారనుకున్నాను గాని ఇంత దూరంగా ఉన్నారనుకోలేదు. అందుకనే ఇంత దూరాలోచన చేయలేకపోయాను. అమ్మా, ఈ క్షణం నుంచి ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను జోక్యం కలుగజేసుకోను. మీ ఏ నిర్ణయాలకు నేను అడ్డురాను. నిన్నటి వరకు నా బాధ్యత అనుకున్న అమ్మా అనే పదానికి రాజీనామా చేస్తున్నాను. ఆలైనా బిడ్డలైనా ఒకరు పోతే ఇంకొకరు, అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు. అత్తయ్య గారు, పాలు రాలేదా? అవి రావమ్మా, మనం తెచ్చుకోవాలి. ఏ తేలేదా? ఎవరు? అదే, ఎవరు తేలేదా అని. ఎవరు తెస్తారమ్మా? ఇంట్లోంచి ఎవరైనా వెళ్తే తెచ్చుకోవచ్చు. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ. గుడ్ మార్నింగ్. నన్ను లేపలేదే. బోన్విటా, కిచెన్ లోనా? అమ్మ దగ్గర. అమ్మ బోన్విటా. లేదు. ఎందుకు లేదు? హాల్ లేవు. ఎందుకు లేవు? వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. నిన్నే అడుగుమంది. నోరు మూసుకుని వెళ్ళి అడుగు. వెళ్ళు. నాకు తెలీదమ్మా. రోజు నువ్వే కలుస్తున్నా, ఇవాళ ఏమైంది? నేను రిటైర్ అయ్యా. రిటైర్ అవ్వడం అంటే ఏమిటి తాతయ్య? రిటైర్ అంటే ఇదిగో నేను అయ్యాను కదమ్మా. ఇదే ఎందుకు అవుతారు? కష్టపడి పనిచేసిన మెషిన్ కి రెస్ట్ కావాలి కదమ్మా. ఓహో, అయితే నానమ్మ రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్? నానమ్మక ఎందుకు? బోన్విటా అడిగితే రిటైర్ అయ్యానంది. ఓహో, అందుకేనా మనకి ఇంకా కాఫీ రాలేదు? అమ్మా, పొద్దునుంచి బాత్రూమ్ కెళ్ళలేదమ్మా. వెళ్ళండి. కాఫీ తాగకుండా ఎలాగమ్మా? తాగండి. నీ చేతి ఇవ్వకుండా ఎప్పుడమ్మా తాగా? నేను రిటైర్ అయిపోయానరా. అమ్మా, ఎందుకమ్మా సీరియస్ తీసుకుంటావు? ప్లీజ్ అమ్మా. పార్వతి, ఏమిటో దివ్యేదో చెప్తుంది. అవునండి. ఏమిటి నువ్వేదో అయ్యావట? నేనేదో కాలేదండి, రిటైర్ అయ్యాను. రిటైర్ నువ్వా? ఒరే వేగ వేస్తున్నావు. దిస్ ఇస్ ద బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్. ఏమిటో నీ కూడా నచ్చింది అనమాట. శాబాష్. లేకపోతే ఈవిడ రిటైర్ అయ్యిందంట. సర్లే, నువ్వేదో అవుతు నాకు మాత్రం కాఫీ. రిటైర్ అయిన వాళ్ళు పనులు చేస్తారేమిటి? ఇదేమిటి, నన్ను కావాలని దెబ్బకొడుతున్నావా? నిన్న జరిగిన దానికి అమ్మ కోపం వచ్చింది నాన్న. కోపం కాదురా, నిజంగా మీరు నాకు జ్ఞానోదయాన్ని కలిగజేశారు. మీరన్న ప్రతి మాటలోనూ నిజం ఉంది. ఇంతకాలం నేను ఊహల్లో బ్రతికాను. బ్రతుకు ఊహల్లో కాదు, నిజాల్లో ఉందని తెలియజేశారు. సంతోషం. ఈరోజు నుంచి మీ పనులు మీరు చేసుకోండి. మీతో పాటు నాకు రెండు ముద్దలు పెడితే చాలు అంతే. ఆవిడంత సీరియస్ అయిపోవాల్సిన అవసరం వచ్చిందంట? మనం చెప్పకపోవడం తప్పు కదా. ఈవిడ గారు ప్రతిదీ ఆవిడ అత్తగారి చెప్పేదంట. చెప్పేదంట? నాన్న చెప్పాడు. వంకాయ్, మీ అన్నయ్యను కనేటప్పుడు అత్తయ్య అత్తయ్య నేను సాధును కంటున్నాను అని అడిగే కందా? మిమ్మల్ని కన్నప్పుడు సాయిని కంటున్నాను కననా వద్దా అని అడిగిందా? అబ్బా అన్నయ్య, ఏం పాయింట్లు ఎత్తుతున్నారా? అది సరేరా బాబు, ఇప్పుడు ఏమిటి చేయడం? ఏమిటి చేయడం అంటే? అదే వదిన, అమ్మ మొండికేసింది కదా, ఇప్పుడు మనం అందరం ఏం చెయ్యాలి అని. ఏం చెయ్యాలా? పొద్దునే నీ మొహం ఎవరు కడుగుతున్నారు? నేనే. నీ ఒంటి మీద నీళ్ళు ఎవరు పోస్తున్నారు? నేనే. నీకు బట్టలు ఎవరు వేస్తున్నారు? నేనే. బోడి, ఇన్ని పనులు మనం చేసుకోగలేంది, మిగతా పనులు మనం చేసుకోలేమా?
ఈ రోజు నుంచి మన పనులు మనమే స్వయంగా చేసుకుంటున్నాం. వదినా 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 గ్రేట్. తవ్వ ఎలా వెలిగించాలి? అగ్గిపుల్లతో. ఆ సంగతి మాకు తెలుసులే బాయ్, దీన్ని రైట్ కి తిప్పాలా లెఫ్ట్ కి తిప్పాలా అని. ఒకవైపుకి తిప్పి చూడండి, వెలగకపోతే ఇంకొక వైపుకి తిప్పండి. నువ్వు రిటైర్ అయిన తర్వాత తెలివితేటలు బాగా వినే భారతి. నమస్కారం భారతి అమ్మే. ఎందు ఇది ఫోన్ కి లాక్ వేయలే? లాక్ రిటైర్ అయిందయ్యా కక్కుర్తి, నీ ఇష్టం వచ్చి నన్ను కాల్ చేసుకోవచ్చు, అడిగేవారు ఎవరూ లేరు. లాక్ రిటైర్? ఎంత పర్యాసం. కిచెన్ లో ఎంత పని రామచంద్రునికి? కాఫీ తయారు చేస్తున్నానయ్యా. కాఫీ? పిన్ని భారతి అమ్మే, ఆవిడ గారు రిటైర్ అయ్యారుగా, విశ్రాంతి తీసుకుంటోంది. విశ్రాంతియో? ఎంత విశ్రాంతి? పిన్ని ఆడవాళ్ళ నెలకి 3 దినాలు విశ్రాంతి అల్లే. అదన్నే ఆ విశ్రాంతి కాదయ్యా. కక్కుర్తి వైద్య అయ్యావు గానీ మంచి పని చెప్పావయ్యా. అవును భారతి, మీకు నెలకు 3 రోజులు విశ్రాంతి ఉంటుంది కదా, ఇంకా విశ్రాంతి ఎందుకు అని. ఎక్కడుంటుందండి విశ్రాంతి? మొదటి రోజే తలకు పోసుకుని తయారైపోమంటున్నారుగా మీ మగ మహారాజులు. ఆ 3 రోజులు ఆడటానికి విశ్రాంతి కాదండి, నరకం. అది మీకు లేనందుకు సంతోషించండి. ప్రియా. ఏస్? ఏమిటి రూపం, కళ నిజమా? నిజమే. ఏంటి నువ్వు స్విమ్మింగ్ చేస్తావా? ఏస్ నేర్పు. ఏ మీ నాన్న ఊళ్ళో లేదా? ఉంది. ఊళ్ళో ఉంటే ఇంత ధైర్యమా? ఇంకా రోజు ధైర్యమే. అయ్య బాబాయ్, నువ్వు సరిగ్గానే ఉన్నావా? ఏయ్ పెరికి గొడ్డు, మా ఇంట్లో మా నానమ్మ పెత్తన పోయింది, మా అందరికి పెత్తన వచ్చేసింది. నేను ఇలాగే ఇంటికెళ్ళినా నన్నెవ్వరూ పట్టించుకోరు తెలుసా? ముందు నేను అర్జెంటుగా ఈత నేర్చుకోవాలి, నేర్పుతావా లేదా? నేర్పు. ఫోన్ రింగ్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు కదా. నేను రిటైర్ అయ్యాను కదండి. ఏంటి ఫోన్ చూడడానికి కూడా రిటైర్మెంటేనా? ఆ పని మీరు చేయకూడదా? ఆహా, ఈ సలహాను ఏం చెప్పక్కర్లేదు, రిటైర్ అంట టైరు చూపులే కదా. హలో, వీడవడయ్యో రోజు నా ప్రాణం తీస్తున్నాడు. ఓయ్ నీకు ఏ నెంబర్ కావాలి? ఈ ఆ నెంబర్ కాదా అయ్యా? నా నెంబర్ నీకు అనవసరం, ఇది ఆ నెంబర్ కాదు. నువ్వు పెట్టే ఇదిగా భారతి, నేను రిటైర్ అయ్యానని చెప్పాను కదండి. అరే నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు చూడొచ్చు కదా. ఆ పని మీరే చేయకూడదు. ఈ సలహా నువ్వు చెప్పక్కర్లేదు. హలో ఆఖరికి నీ చేత కూడా నేను ఇచ్చేయని పెంచుకుంటాను అనమాట. వంట మనిషి కావాలని శ్యామల గారు పంపించారండి. వాడు ఇంట్లో లేరు, ఇంట్లో సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు, అందరూ రిటైర్ అయి కూర్చున్నారు. నువ్వు వెళ్ళి సాయంకాలం రమ్మా. ఓరి భగవంతుడా, నాకు ఎప్పుడయ్యా మనశ్శాంతి ఇస్తావు? క్లబ్ కు వెళ్ళేటప్పుడు కూడా మనశ్శాంతి లేదు. వెంకటలక్ష్మి ఇలారా. భారతి ఇది మీ ఇల్ల. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి లేదక్క, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనపట్టలేదు. అత్తయ్య గారు ఎక్కడ పడుకున్నట్టున్నారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమ్మా? వంట మనిషి ఎక్కడ? ఏ వంట మనిషి? అదే మేము పంపించిన ఆవిడ. ఆవిడ వంట మనిషి కాదమ్మా, నా స్నేహితురాలు. తను మా జయంతి ఇంట్లో వంట చేసేది. ఇక్కడ చేస్తానంది. మరి నేనే వద్దని పంపేశాను. ఏ ఎందుకేమిటమ్మా, స్నేహితురాలతో ఇంటి పని ఎలా చేయించమంటావు? మీకు స్నేహితురాలండి, మాకు పని మనిషి. బిడ్డల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆ బిడ్డల వల్లే రోడ్డు పాలైన తల్లిని పని మనిషిగా నేను చూడలేనమ్మా. అలా అనుకుంటే ప్రతి ఇంట్లో పని మనిషి ఒక తల్లేనండి. తల్లి బ్రతుకు పని మనిషి బ్రతుకు కాకూడదు.
దానికి నేను ఒప్పుకోను. అప్పుడు ఈ లోకంలో పని మనిషే ఉండదు. ఉండకూడదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సింది. మేము ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళం. డబ్బు పడేస్తాం, పని చేయించుకుంటాం. ఇన్నాళ్ళు అదే చేశారా? మీరు చేశారు, చేయించుకున్నాం. మీరు చేయనప్పుడు చేసుకోండి. అంటే మాతో పని చేయించడం కోసం వచ్చిన పని మనిషిని పంపించేశారన్నమాట. అత్తయ్య గారు ఒక పక్క కోపం లేదని చెప్తూ మరో పక్క మా మీద పగ సాధించడానికి మాత్రం ప్రయత్నించకండి. మేము ఆడవాళ్ళమే, చేతకాని వాళ్ళం మాత్రం కాదు. ప్రమీల, వంట నేనే చేస్తాను, రా. కోడి కూయినంత మాత్రాన చల్లారకపోదు, ఉరుము ఉరిమినంత మాత్రాన భూమి పగిలిపోదు. ఏమండి అలా దిష్టి బొమ్మలా నిలబడి చూస్తారే? రెండు కూరగాయలు కోయండి. ఏమయ్యా సాయి, నువ్వు కూడా రా. అదేంట్రా అన్నయ్య, తినకుండా నా మొహం చూస్తూ కూర్చున్నానంటే? నువ్వు మొదలు పెడితే నేను మొదలు పెడదామని. ఓకే తినండి మావయ్య. అత్తయ్య గారు తినండి. సాయి తినవయ్యా. తింటున్నా. ఏమిటి అలా చూస్తున్నావు? తిను, తినండి. ఏమండి ఎలా ఉంది నా వంట? అమ్మా ఇది వంట. ఏమండి అది అన్నం తిదిగా లేదు కానీ కొంచెం అలాగ ఉంది. ఎలా ఉన్నా సరే తినాల్సిందే. చూడండి మీ అమ్మ నేను ఎలా తింటున్నావు. ప్లేట్ పైన ఉంది, చెయ్యి కింద నుంచి వస్తుంది. ఎక్కడ ఇప్పుడే నేను కింద పెట్టాను చెయ్య. ఇదిగో అక్క చేసిన స్పెషల్ స్వీట్. స్వీట్ నువ్వు సాయం చేయరా? అత్తయ్య గారు స్వీట్ ఏంటి ఇలా అయిపోయింది? గోధుమ పిండి బదులు మైదా పిండి కలిపావమ్మా. అన్నయ్య మన జీవితాలతో ఆడుకుంటోంది రా వదిన. నా వంటకి మీరేం వంకలు పెట్టక్కర్లేదు, తినండి తర్వాత మీకే తెలుస్తుంది. నేను తినాలా? లాక్కోండి. మీరు స్వీట్ తినకూడదమ్మా, ఈ సంగతి మీ అత్తయ్య కూడా తెలుసు. దివ్య నీకు స్వీట్ అంటే ఇష్టం కదే బాబాయ్. నాకొద్దు ప్రమీ. ఏ ప్రమీ తొందరగా రావే రావే. తమ్ముడు గట్టిగా అరవకరా, ఎవరు వింటే బాగుండదు. నీకే నీ పెళ్ళం వంట వల్ల ఇంట్లో అందరూ బాత్రూమ్ పాలయ్యాం. ప్రమీ ఎమర్జెన్సీవే, కావాలంటే మళ్ళీ వెళ్దు గానీ రావేడు. అరిచింది నేను, తలుపు కొట్టింది నేను, అవస్థ పడుతున్నది నేను, మళ్ళీ వెళ్తు గానీ తొందరగా రావుదినా. ప్రే సాయి మీ వదిన ఒకసారి వెళ్ళినట్టుంది. ఒకసారి కాదు మూడు సార్లు. దాని వంట దానికే రుచించలేదన్నమాట. ప్రే తమ్ముడు అలా గట్టిగా అరవకరా, మీ వదిన చాలా స్పీడు అదే వచ్చేస్తుంది. ప్రే ప్రే నిన్ను ప్రమీర పిలుస్తున్నట్టుందిరా. దేవుడే పిలిచినా సరే నేను ఇక్కడి నుంచి కదలేదు. ఏమిటయ్యా ఊరికి తలుపులు కొడుతూ ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వరు. ఈ వంట తిన్నాక ప్రశాంతత. తుఫాన్ చెల్లరైపోతుంది. నీకే నాకు తుఫాన్. ఇప్పుడే చప్పుడు వెళ్ళిపోతే ఎలా బాగుందా? తొందరగా ఏమిటయ్యా ఊరికి అలా తలుపులు బాస్తావు? ఏదో చిన్న పిల్ల చిన్న పెద్ద తడలు వదినా. అలా కూర్చున్నావేంటి? సరే తమ్ముడు నన్ను మాట్లాడనీకరా. ఏమన్నాయా? నేను మాట్లాడితే నరాలు కదులుతేరా? నరాలు కదిలితే అబ్బా ప్రే దాన్ని త్వరగా రమ్మని చెప్పరా. ప్రియా 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 మీ నాన్న వెళ్ళిపోతున్నాడు, తొందరగా రావే ప్రియా, తొందరగా రావే ప్రియా 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 ప్రియా. కడుపులో ఏదో గొడగొడలాడుతున్నా. నీ గుడగుడలు వద్దు, ఈ గొడవలు వద్దు. ఇదిగో నువ్వేం అనుకోనంటే ఒకటి చెప్తాను, ఇక మీదట రోజు పాలు నేనే తీసుకొస్తాను. నువ్వు మాత్రం నీ మంగళసూత్రం ప్రమాణం చేసి చెప్పవే, ఇంకెప్పుడు వంట చేయనని. అబ్బా నువ్వెక్కడికి మా వేకెన్సీ నీకు కనిపించట్లా. నువ్వు కూడా బాత్రూమ్ కేనా? లేదు డాడీ, నాకు పొద్దున్నే ఇలాంటి డేంజర్ వస్తుందని
నేను రాత్రి అన్నం తిండం మానేశాను. మీ అమ్మ మీద ఎంత నమ్మకమే. ప్రియా రామా ప్రియా వచ్చేసింది. దోహం చేయకరా అన్నా లడు తిన్నా లడు ఎక్కడికే మళ్ళా తమ్ముడు 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 అక్క నీకు నాకు ఇష్టదైవమైన ఈ ఫోటో మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు వంట చేయనని చెప్పు. మన మంగళసూత్రాలు గట్టిగా ఉండాలంటే ఇక నుంచి నువ్వు వంట చేయడం విరమించుకోవాలి. ప్రమీల ఆలోచన చాలా బాగుంది. నువ్వు బయటికి రారా. వదిన మనం బ్రతికుండగా ఇక వంట చేయనని ప్రమాణం చేస్తా వస్తా. నువ్వు త్వరగా ప్రమాణం చేయవే. చెప్పక్క. చెయ్యవే. చేసిందా చేస్తుంది నువ్వు రారా. అమ్మా అమ్మా మమ్మల్ని ఎందుకే చిత్రహింసలు పెట్టా. ఇదిగో ఈ ఆర్ట్ మీద ప్రమాణం చేయి. ఏమే ఆ రంగులం కూడా లేవు. నీకు కూడా నేను చులకనైపోయానా. ఓకేనా. నువ్వు త్వరగా రారా. వదిన ఓకే అంటేనే బయటకు వస్తా. ఓకేనవే అనక్క. ఓకే 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 రారా. అన్నయ్య లోపల కూర్చుని బాగా ఆలోచించాను. ఇది మన వల్ల కాదు. నా వల్ల కాదు. వదిన ఇదంతా మనం పడలేం గాని జరిగిందంతా మర్చిపోమని అమ్మ కాళ్ళ మీద పడిపోయి రాజీనామా వాపస్ తీసుకోమందా. ఇది బెస్ట్. అదిగో అన్నయ్య కూడా బెస్ట్ అన్నాడు. ఏమదిన అక్కడికి నేనేదో కాదన్నట్టు వెళ్ళండి అడగండి. ఏమే పెద్దది అక్కడికితేనే బెటర్. బెస్ట్ బెస్ట్ బెస్ట్. లేదు చిన్నవాడివి నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఇది బెస్ట్. నువ్వు రాముందు అమ్మాయ్యా ఒరే మన వల్ల కాదు కానీ ఇది అమ్మకు పెట్టు. దీన్ని రాజి పంపిద్దాం. ఇది బెస్ట్. ఏమిటి ఏకదాటిగా వచ్చేసారు. నీ కాళ్ళ మీద పడిపోదామని. ఏం తప్పు చేశారని. తప్పేంటి కొంపు ఉంచేశారు. వీళ్ళందరికీ విరోచనాలు. చెప్పుద్దా. తొందరపడ్డామమ్మా. అవునమ్మా ఆలోచించకుండా ఆవేశంలో అనేసాం. ఆలోచించనే దాంట్లో కొన్ని అబద్ధాలుంటాయిరా. ఆవేశాలు అనే వాటిలో నిజాలుంటాయి. ఇన్నాళ్ళు అమ్మ మత్తులో ఉన్న నన్ను నిద్రలేపి ఆడదాన్ని చేశారు. జీవితంలో స్త్రీ జాతికి ఏదైనా చేయాలనుకునే నాకు ఆడదానికి విశ్రాంతి అవసరమని గుర్తు చేశారు. ఏమిటో రెండు రోజుల నుంచి వింటున్నాను. ఒకటే కొనుక్కుంటున్నావు ఆడది విశ్రాంతి రిటైర్మెంట్. అసలు రిటైర్మెంట్ అంటే ఏమిటి. మనిషి కాబట్టే నేను నీతో కాపురం చేస్తున్నాను. కాపురానికి పనికొచ్చిన ఆడది విశ్రాంతి తీసుకోవడానికి పనికిరాదా. అబ్బో ఏమేమి పెద్ద పెద్ద పనులు చేస్తున్నారని విశ్రాంతి కావాలో నాకు అర్థం కావటం లేదు. మరి మీరేం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు. 35 సంవత్సరాలు రేయనక పగలనక చెమటోడ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను. కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను. 35 సంవత్సరాలు శ్రమించడం అంటే ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు సెలవు రెస్ట్. పండుగలు సెలవు రెస్ట్. బంధులు హట్టాళ్ళు సెలవు రెస్ట్. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా పండగ సెలవులున్నాయా బంధులు హట్టాలున్నాయా మీలాగా జీతాలున్నాయా బేటాలున్నాయా ఇన్సూరెన్సులున్నాయా ప్రావిడెంట్ ఫండ్లున్నాయా. ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా. వంటింట్లో. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత చులకనగా మాట్లాడారండి. నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి. అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు. వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగజేశారు. ఒక్క నిమిషం. ఇంతకాలం మీరు సంపాదిస్తున్నారు నేను ఖర్చు పెడుతున్నాను. రేపు 70 అయిపోయింది అమ్మ ఏం చేస్తుంది అనుకుంటారేమో. ఇవిగో అకౌంట్ బుక్స్ తీసుకో. అప్ టు డేట్గా కట్టిన కరెంట్ టెలిఫోన్ వాటర్ ట్యాక్స్ సంబంధించిన రసీట్స్. మిగిలిన డబ్బు మీ పేరున సేవింగ్స్ బ్యాంక్లో వేశాను. ఇవి ఒక పాస్బుక్స్. ఏమండి మీ ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్ రసీట్స్. లెక్కల్లో ఎప్పుడైనా పొరపాటు ఉంటే ఏ క్షణానైనా మీరు నన్ను అడగచ్చు.
నేను సమాధానం చెప్తాను. మీకు సంబంధించిన వీటిలో నా బాధ్యత తీరిపోయింది. అయ్యో మీ కర్మ. నిదానంగానమ్మా, నిదానంగా. ఏం కడుపో ఏం పాడో, కడుపు అంటే ఇలా ఉంటుందో నాకు ముందుగానే తెలియలేదే అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా రాజు? ఏం ప్రయాణమో ఏం పాడానమ్మా. అమ్మా పచ్చిపోయానే, మా ఆయన అప్పు చేసి నన్ను బండెక్కించారు. దిగి దిగ్గానే మీ అమ్మని అడిగి ఎంబో చేయమన్నారు. చేస్తావు కదే, ఏమిటి అలాగే నిలబడ్డావు? కాస్త గొంత అరుపుకుంటాను, కాఫీ నీళ్లు తీసుకురావే, వెళ్ళమ్మా. అబ్బబ్బబ్బబ్బా చూపిండి నాన్నా. స్ట్రైక్ కాలాఫమ్మా, నువ్వు వచ్చావుగా, మీ అమ్మ కాఫీ తయారు చేస్తుంది. ప్రమీల కాఫీ అంటే పెట్టమ్మా మీ ఆడబిడ్డకి. ఆ సామాన్ లోపల పెట్టినా. అలాగేదమ్మా. ఆంటీ కడుపు వచ్చిందా? అవునమ్మా. ఎలా వచ్చింది? అవేం ప్రశ్నలు కాదు, మొన్న మూడు గార్లు తిన్నాను, నాకు కడుపు వచ్చింది. నువ్వేం చేసావ్? నేనేం చేయలేదమ్మా, మీ మావయ్య చేశాడు, నాకు వచ్చింది. మావయ్య చేస్తే నీకెలా వచ్చింది? నిన్ను మావయ్య కదా రావాలి. మావయ్యలకి రాదమ్మా, మనకే వస్తుంది. ఎందుకు వస్తుంది? అదంతే. ఇది ఎప్పుడు పోతుంది? 10 నెలలు అయ్యాక నీలాంటి మంచి పాప పుట్టాక పోతుంది. ఓ పాప కడుపా? అవును, పాప పుట్టాలంటే కడుపు రావాలా? అవును తల్లి. మన ఇంట్లో కోడుంది కదా, గుడ్డు పెట్టింది కదా, అది పిల్లైంది కదా, నువ్వు గుడ్డు పెట్టచ్చు కదా. ఏది ఆంటీ, గుడ్డు పెట్టాను కెళ్ళిందా? ఏమండి, ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను, మళ్ళీ వంట గింట అంటే నా వల్ల కాదు. ఏదైనా కాస్త హోటల్లో తిని వెళ్దామండి. ఏమక్కర్లేదు, చెల్లా వచ్చిందిగా, దానికోసమే అమ్మ తెచ్చినట్టు వంట చేసి పడుతుంది. అలాంటప్పుడు ఒక్కదానికి చేయదుగా, మనందరికీ చేస్తుంది. ఏమిటి, ఏమైంది, ఎందుకు అడుస్తున్నావు? అసలు ఏమైంది? ఏమిటమ్మా, పిచ్చి సామాను బయట పడేశావు, అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి నాన్న, నేనేమన్నా ఒట్టి మనిషినా? గర్భవతిని, పొద్దుట రాగానే నా మొహాన్ని కాసిన కాఫీ నీళ్లు పడేశారు. ఇప్పటిదాకా తిండి తిప్పలు లేకుండా ఏడుస్తున్నారు. అన్నం పెట్టమంటే నన్నే వండుకోమంటున్నారు. చచ్చిన గతిలోకి వచ్చానా? మీరు రమ్మంటేనే కదా నాన్న వచ్చాను నేను. నిజమే కదరా, అసలు ఏమైందిరా దానికి? భారతి, భారతి. ఏమిటానా? ఏమిటే, ఏమైందే నీకు? దానికి కాస్త అన్నం వండి పెట్టావు. కడుపుతో ఉంది కదా, తన వరకైనా కాస్త అన్నం వండి పెట్టకూడదు అత్తయ్య గారు. మా మీద కోపం ఉంటే దాని మీద ఎందుకమ్మా ఖర్చు తీసుకుంటావు? ఆ మాత్రం దానికి రమ్మనడం ఎందుకు, ఏడిపించడానిక? మనకెందుకు కొడుకోండి. మాట్లాడవేంటే, అసలు నువ్వు కన్నతల్లివా కసాయదానివా? ఏమిటే, ఎందుకే మమ్మల్ని ఇలా సాధించుతున్నావు? నేను సాధించుకు తినడం లేదండి, పని చేయడం లేదని మీరందరూ కలిసి నన్ను సాధిస్తున్నారు. అసలు నేను ఎందుకు పని చేయాలి? నేను బానిసనా? నా జీవితం అంతా వెట్టి చేకటి చేయడానికే పుట్టానా? ఏ అంత ప్రేమే ఉంటే ఆఫీసు సెలవు పెట్టి వంట చేసి పెట్టచ్చుగా. కూతురు మీద అంత మమకారం ఉంటే ఏ 5-star హోటల్కో వెళ్ళి క్యారేజ్ తెచ్చి పెట్టచ్చుగా. దాని మీద మీకెవరికి లేని ప్రేమ నా ఒక్కదానికే కారిపోవాలా? అసలు నేను తల్లి నన్ను ఎవరు చెప్పారండి? నేను కసాయి దాన్ని, రాక్షసుని. అక్కర్లేదు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. రేపటి నుంచి ఇల్లు ఎలా ఉంటుందో చూడండి కదా. ఆపము ఆపము, మా చేసిన వచ్చినది. ఏమి ఇవ్వవలేను? మీటర్ మీద 2 రూపాయలు. డబ్బులు ఇచ్చాలి. మీటర్ మీద 2 రూపాయలు పెట్టుతున్నాయి. మీటర్ మీద 2 రూపాయలు. 2 రూపాయలు మీటర్ మీద పెట్టుతున్నాయి. మీటర్ ఛార్జ్ పైన 2 రూపాయలు. మీటర్ ఛార్జ్ పై, ఇది నాకు చెప్పలేదు. నేను ఇవ్వను. డబ్బులు ఇచ్చాలి. నా కాలర్ పట్టుకుంది వా. డబ్బులు, మై గాడ్, నా కాల్ వదలము వదలము. మాదా, గుడ్ మార్నింగ్. మీరెవరు? పార్టిసిపెంట్ యాంగ్లీ మంగళం. ఎవండోయ్, ఎవరో ఎంగిలి మంగళం అంట? నో ఎంగిలి మంగళం, యాంగ్లీ మంగళం, ఐసిఎస్. ఐఏఎస్? నో, ఐసిఎస్.
ఇండియన్ కుకింగ్ సర్వీస్. ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. Bloody dirty dog. Oh my god. You are Mr. రామచందర్ రావు. నేను ధర్రావును కదయ్యా. నా పేరు రామచందర్ రావు. నువ్వెవరవయ్యా? ఐ ఆమ్ యాంగ్లీ మాంగళం. ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఫైవ్ స్టార్ హోటల్. ఓహో, మా వాళ్ళు పంపిన వంటబాయ్ నువ్వేనా? నో వంటబాయ్, యాంగ్లీ మాంగళం ఐసీఎస్. ఇంతకు ముందు ఎవరింట్లో పనిచేసావు? ఎస్పీ రంగారావు గారి ఇంట్లో చేసి మీ పోయిరే. రేలంగి గారి ఇంట్లో చేసి మీ వారు నువ్వు పోయిరే. ఖండ్సల్ గారి ఇంట్లో చేసి మీ వారు నువ్వు పోయిరే. ఇదప్ప రాజుబాబు గారింట్లో చేసి మీ వారు నువ్వు పోయిరే. చివరగా సుత్తి వీరభద్రరావు గారింట్లో చేసి మీ వారు నువ్వు పోయిరే. చిత చివరగా ఫైవ్ స్టార్ హోటల్ వచ్చేసి మీ ప్రొపరేటర్ శాస్త్రి హోటల్ మోస్త్రి మేమెట్లకు వస్తుంది. భయపడకుమో, తాయత్తు కట్టించుకుని వాచి తిని. నీ వయసు ఎంత? ఐ మీన్ ఏజ్. 59 సంవత్సరాలు. మీకు బెల్లం ఉందా? స్వీట్ షుగర్? షుగర్? ఓహో, షుగరా? లేదు. మీకు బీపీ ఉందా? ఉంది. కింద ఉందా? మీద? అంటే లో హై. ఓ హై. ఉప్పిడా చప్పిడా? చప్పిడియా ఉప్పిడియా? అదే సాల్ట్ సాల్ట్ లేదా? అయినా ఇవన్నీ నీకు ఎందుకయ్యా? నా ఉప్పు తిని బతికే మీరు మీ ఉప్పు సమాచారం నాకు చెప్పాలి. ఓకే ఓకే. ఆ మదం మీ భార్య? అవును. మదం మీరు మీ భర్త? చింపమో. మదం మీకు అప్పుడప్పుడు వాంతులు వచ్చినా? ఏమిటి? ముఖము వాంతులు వచ్చినా పెట్టినారేమి? ఓహో, కొందరు కొందరు ముఖాలు చూస్తే ఆవిడ ముఖం అలాగే పెట్టుంది. గుడ్ గుడ్. హలో డబల్ డెక్. ఏడెవడు నాన్న? యాంగ్లీ మాంగళం కుక్. డబుల్ డెక్ ఏమిటి? వన్ మదం అండ్ వన్ చైల్డ్, తల్లి బిడ్డ. మేము డబల్ డెక్ అందుము. మదం గర్భిణీ స్త్రీలను మేము గర్భములో పెట్టి చూసుకుందాము. మీరు పూజించుటకు ఏది పీతియో చెప్పినతో మేము పీతి పీతిగా చేసి పెడదాము. నీ తలకాయ ప్రీతి అను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ ఫూల్స్, సామాన్లు నీవు దొడ్డిలో పెట్టినారేమి? ఇంటిలో పెట్టము. ఇది ఇల్లేనయ్యా, దొడ్డి కాదు. మేము కిచెన్ మాత్రమే ఇల్లు అందము, మిగిలినంతా ఈ దొడ్డి అందము. అయితే ఆ కిచెన్ లో పడేడు. థ్యాంక్ యూ. ఎందుకు ఈ సామాన్లన్నీ? ఇంట్లో పెళ్లి గాని సంతర్పణ గాని ఉందా? మాదాం, మేము పెళ్లి వంటలు చేసి మీ పందిరి కాలిపోయాను, సంతర్పణ వంటలు చేసి మీ వరదలు వచ్చాను. అందువలన ఇంటి వంటలు మాత్రమే చేయించుంటేని. ఇవన్నీ ఏడాది సరిపోతాయి. అయితే నష్టమే ఉందత్తయ్యా, చిల్లర చిల్లరగా కొంటే ఎక్కువ అవుతుందని ఒకేసారి హోల్సేల్ గా కొని తెచ్చాడు. పాడైపోతాయి అమ్మా, ఎన్ని కావాలో అన్ని ఉంచుకుని మిగతా పంపించేయండి. అమలా మదాం, నేను ముందే చెప్పాను, నేను చేసే పనులు ఎవరైనా ఏలు పెట్టినతో నేను కాలు ముడుచుకుని వెళ్ళిపోతాను. అత్తయ్య గారు, ఆయనకి 40 ఏళ్ల అనుభవం ఉంది. ఏది ఎక్కువో ఏది తక్కువో మనందరికంటే అతనికి బాగా తెలుసు. ఆయన సంపాదించుకునేది మేము, నష్టపోతే మేమే నష్టపోతాం, పాడైపోతే అవతలు పాడేస్తాం. అతను కంగారు పెట్టి పండ్లోంచి పారిపోయేటట్టు మాత్రం చేయకండి. నెంబర్ వన్ మదం, నెంబర్ టూ మదం, స్మాల్ మదం, లిటిల్ మదం, డబల్ మదం, ఆల్ మదం. ఎలా ఉంది మన కుకింగ్? బ్రహ్మాండంగా ఉంది. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఏమండి, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళండి ఇలాంటి ఫుడ్ తినాలని, ఒక్కసారి అయినా తీసుకెళ్లారా? ఫైవ్ స్టార్ హోటల్ మన ఇంటికి వచ్చింది కదా. దట్ ఈస్ యాంగ్లీ మాంగళం. హోటల్ అంటే ఏంటి సాయి? మా పుట్టింట్లో మా అమ్మ చేతి వంట తిన్న తర్వాత అంత రుచిగా ఈ రోజే తింటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ ఫుడ్. అక్క, పనికి రిటైర్ అయిన వాళ్ళు తినటానికి రిటైర్ కారా? ఏడుస్తున్నావా? అసలు నీకు సంగతి తెలుసా?
వంటలు దరిద్రంగా ఉన్నాయి, అసలు రుచి లేవు వాళ్ళకి, నీ మీద కసి, అందుకనే అట్లా అన్నారు నాన్నమ్మ. నువ్వు ఊరుకో నాన్నమ్మ, ఏడకు నాన్నమ్మ. ఏమిటి, స్కూల్ టైం అవుతుంది, మహారాణిలా కూర్చున్నావు, బట్టలు లేకుండా ఎలా వెళ్ళమంటావు? బట్టలు ఏమయ్యి ఉన్నాయిగా, ఎక్కడున్నాయి, అన్ని మాసిపోతేను? మాసిపోవటం ఏంటి, ఏం శ్యామల చాకలు రాలేదా? చాకల మన ఇంట్లోనా? అదిగో పళ్ళు రాళ్ళ కొడతాను, నానమ్మ పట్టుకో చాకలు అంటావా? చాకలేంటి, మంగళి పాకిది అన్ని నానమ్మే. ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రోజు నానమ్మ ఉతికి రెడీగా పెట్టేది, మీరు ఉతకట్లేదు. అవును, నువ్వెందుకు ఉతకట్లేదు? ఏమిటండి నా మీద లేస్తారు, బట్టలు తుడమేనా నా పని? మీ తమ్ముడు పెళ్ళానికి చెప్పండి, ముగ్గురు పిల్లలిద్దరు రాత్రి 9 గంటల గదిలోకి వెళ్తే పొద్దున 9 గంటలకు గానీ బయటికి రారు. ఏంటన్నయ్యా? మీ ఆవిడ ఏం చేస్తుంది? దేనికన్నా? దేవికి యూనిఫామ్ లేదంటే స్కూల్కి వెళ్ళంటుంది. దానికి మా ఆవిడ ఏం చేస్తుంది? మీ ఆవిడ చెప్పితే ఇంకెవరు చేస్తారు? మొన్న ఎప్పుడో వంట చేశానుగా. అది వంట ఏదో పెంట చేశానుగా, మీ ఆవిడ బట్టలు ఉతుకుమాను. అక్క నేను చెక్క వారి కూతుర్ని, చొక్కాలు లాగులు ఉతకటం మా ఇంట వంట లేదు. డబ్బులు కావాలంటే జీతంలోంచి పడేస్తాం, పని మనిషిని పెట్టండి. అబ్బో అన్నిటికీ కలిపి 500 ఇచ్చేవారండి. అన్నిటికీ అంటే? అదేనండి, తోవడాలు, రుబ్బడాలు, పిండి కోడాలు, ఎండెట్టుకోడాలు అన్నీనండి. మీ ఇంటో ఆ మీ ఇంటో మిక్సీ, గ్రైండరు, వాషింగ్ మిషన్, వాకింగ్ కెన్రు అన్ని ఉన్నాయి కదమ్మా. అన్ని ఉంటే నువ్వెందుకే బోడి? అవేమీ లేవు, లేకపోతే మరో 100 ఎక్కువ వద్దండి. ఆ గెస్ట్ ఛార్జి రోజుకి మడిసికి 10 ఆదివారం డబల్ పెట్టా అండి. మరి బెడ్డు పొట్టు అన్ని మీయనండి. నేను మీ ఇంట్లో ఉండగా నాకేదొచ్చినా పూసి మీదేనండి. ఏమొస్తుంది? ఏమో ఏదన్నా చెప్పొద్దండి. మిస్టర్ ఏంగ్లీ మంగళం. కమింగ్ మదం. ఎస్ మదం. పని మనిషి వచ్చింది, నీకేం కావాలో చేయించుకో. థాంక్స్ మదం. ఏంగ్లీ మంగళం. పాచ్ పెంట్. నేను పాచ్ పెంట్ తీను. నో, పాచ్ పెంట్, పాచ్ పెంట్. వెల్కమ్. ఆగు ఆగు, పట్టుకో పద. వెల్కమ్ వెల్కమ్. అమ్మా అమ్మా నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? నా పేరు పీకే రావండి, ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఏ పని మీద వచ్చావు? పీకే పని మీద. బిల్లు కట్టలేదు, ఫ్యూజ్ పీకేద్దాం వచ్చానండి. బీళ్ళ సుందరి, బీళ్ళ సుందరి, ఎచ్చటనుంటివి? ఇక్కడే. ఇచ్చటనే ఇచ్చటనే అనుకుంటివి, కనపడకుంటివి? దొరికినది దొరికినది. తూణిగలా ఉన్నది ఇది ఏమి? కాలు. నడుము కాదా? ఎక్కడెక్కడో వెతుకుతున్నావు? వంట చేయవలను కదా, సామానుల కొరకై వెతుకుచుంటేనే. చీకట్లో వంటేటి? పని తెలిసిన వారికి చీకటి అడ్డు రాదు. ఎవరెక్కడే ఏం చేస్తున్నారు? చీకట్లో ఏం చేస్తామండి? అదే నేను అడుగుతున్నాను. ఇదే సంసార కొంపనుకున్నారా, సానుకొంపనుకున్నారా? ఏ పిల్ల, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ పిచ్చి వేషాలు. మర్యాదగా ఉంటే సరే, లేకపోతే బయటకు గెంటుతాను. జాగ్రత్త, ఇదిగో అక్కడ కొవ్వొత్తి ఉంది, వెలిగించుకోండి. నోరు మూసుకుని ఇంటి పని మాత్రం చేయండి. ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? మా మా కరెంట్ పోయిందా? పోవటం కాదురా, ఫీజు తీసుకెళ్లారు. ఏ బిల్లు కట్టలేదు? బిల్లు కట్టలేదా? ఎందుకు కట్టలేదు? ఎవరు కడతారు? ప్రతి నెల నువ్వేగా కడతావు? కడతాను కాదు, కట్టేదాన్ని. ఓహో, ఇదంతా మీ రాజీనామా మహిమ? నీ కళ్ళ ముందు ఫీజు తీసేస్తుంటే చూస్తే ఎలా వరకున్నావమ్మా? అంతకంటే ఏం చేయగలను? అంటే పని కట్టుకుని పగ సాధిస్తున్నారు అత్తయ్య గారు. రాజీనామా అంటే రోజుకు నిప్పు రాజేయడం కదమ్మా. నెంబర్ 1 మదాం, నెంబర్ 2 మదాం, ఇక మేము సెలవు తీసుకుందమా? వంటగదిలో చీకట్లో దీపం లేకపోయినా మేమిద్దరం కలిసి చెమటోడ్చి పని చేసుకుంటున్నాం. పెద్ద మదం, మా నెత్తి పైన అపనింద వేసినారు, మమ్మల్ని బయటకు పంపవాలని చూచుచున్నారు. అసలు ఏమిటమ్మా ఇది? చెప్తున్నారుగా, చీకట్లో వంటగదిని పడక గది చేయొద్దన్నాను. ఏమిటమ్మా ఇది? తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, కావాలని చేస్తున్నావా? మన వంట వాడిని తీసుకొస్తే పంపించేసావా, ఇవాళ వీళ్ళు తీసుకొస్తే వీళ్ళు పంపించేస్తున్నావా? అసలు ఏంటమ్మా నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంటుందండి? ఏదో వంకతో వీళ్ళిద్దరిని పంపించేస్తే మనం పాటలు పడుతుంటే ఇవి చూసి ఆనందించడానికి. సుందరి పాచ్ పెంట మీకు రంకేగా కట్టారు? పెళ్లి కాకుండా పరాచకాలాడితే దాన్ని రంకు అంటారు, పెళ్లి చేసుకుని పరాచకాలాడితే దాన్ని కాపురం అంటారు. మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను, ఆ తర్వాత మీకు రంకు ఎవరు కడతారో నేను చూస్తాను.
నెంబర్ 1 మదా నెంబర్ 1 అయ్యా నెంబర్ 2 మదా నెంబర్ 2 అయ్యా థ్యాంక్స్ మదం ఇద్దరు మదమ్స్ కలిసి ఇద్దరి పని వారలను ఒక పని వారిని చేస్తుంది మరి మేము ఒక మాసము దినములు హానీమూన్ వెళ్ళి వస్తామా ఏంటి నెల రోజులు హానీమూనా ఇంట్లో వంట ఎవరు చేస్తారు మదం పెళ్లి అయిన తర్వాత ఈమె మెట్ల కింద నేను చెట్ల కింద ఉండినతో ఏమి ప్రయోజనము లేనితో బయట ఒక ఇల్లు తీసుకుందాము మీరు ఆఫీసుకు పోవునప్పుడు మేము వచ్చుదము మీరు ఆఫీస్ నుండి వచ్చినప్పుడు మేము పోవుదము 9 to 5 ఏంటి 5 గంటలకు వెళ్ళిపోతారా మదం పెళ్లి అయిన తర్వాత ఒక గది ఉండవలను నేను చొక్కాబ్రమిటిలో చేసినము వాడు చెప్పేది నిజమే అన్నయ్య మన ఇంట్లోనో గదిస్తే పోలే మన ఇంట్లో గది లెక్కున్నాయిరా నీ గదిచ్చే నీ గదిచ్చుకో అది కాదురా ఉండు సాయి ఈ గదిలో నేను ఆ గదిలో మీరు పిల్లలు అత్తయ్య గారు ఆ గదిలో అవును అత్తయ్య గారి గదిచ్చేస్తే అదేంటమ్మా బయటికి వెళ్తున్నావు అమ్మా హాల్లోనే ఉండమ్మా పాపం వాళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు బయట హాల్లో కాపురం చేస్తే బాగుండదు కదా లేకపోతే నువ్వు మా గదిలో ఉండమ్మా మేము హాల్లో ఉంటాం నేను ఎక్కడుంటే మంచిదో మీ అందరికంటే నాకు బాగా తెలుసు కోడళ్ళు దగ్గరుండి అత్తగారిని బయటికి తరిమేశారని లోకం చెప్పుకోవడానికి అత్తయ్య బయటికి వెళ్తున్నారు తనేం చేసింది తనకేం చేసింది చెప్పుకుందే తల్లమ్మ మీరు చెప్పుకోకపోవచ్చు కానీ మిమ్మల్ని చూసి బయట వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు ఏమంటారమ్మా మిమ్మల్ని కోడళ్ళు అంటారు నన్ను అత్త అంటారు వాళ్ళను కోడళ్ళు అంటారు నిన్ను అత్త అంటారు చెట్టు కింద కాపురం పెడితే నన్నేమంటారు వట్టిపోయింది చెట్టు కింద ఉంది అంటారు కాదు చాత గాని చౌట అంటారు పద నా గదిలో ఉంది కానీ నా గదిలో ఉండు నా గదిలో ఉండు అంటారు ఇల్లంటే గదులేనా అండి ఇంటికి గదులు పెరిగితే ఆత్మీయతలు కూడా గదులు కట్టుకుపోతాయండి ప్రేమ విశాలంగా ఉండాలంటే నన్ను ఈ ఖాళీ స్థలంలోనే ఉండనివ్వండి నా గదిలో ఉంటావా ఉండవా ఏమిటండి మీ బలవంతం ఆ గదిలో ఉంటే పెద్దోడి కడ్డు ఈ గదిలో ఉంటే చిన్నోడి కడ్డు హాల్లో ఉంటే వచ్చి పోయే వాళ్ళ కడ్డు మీ గదిలో ఉంటే మీ రిటైర్మెంట్ కడ్డు ఏ అడ్డు లేని చోటికి నన్ను పోనివ్వండి కర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
పొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత పొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డ ముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డ ముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి బట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ మాకెవరి మీద కోపం లేదండి మాకింది కోపం మాకిప్పుడే జ్ఞానోదయం అయింది చదవే చదువు పని చూసుకో నేను మా బిడ్డల కోసం పనిచేయడం శ్రమ అనుకున్నంత గొప్పవాళ్ళం ఏమీ కాదులండి మీరే పాపం శ్రమ పడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు మా బిడ్డల గురించి మీకెందుకులేండి శ్రమ చదవే దాని ఒంటి మీద చేయవేశామంటే సహించేది లేదు
ఏమంటండి మీరు సహించేది నా బిడ్డ నా ఇష్టం నేను కొట్టుకుంటాను చంపుకుంటాను అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోండి చదువుకోవటం లేదంట నేను చదువు చెప్పిస్తానండి దానికి వాళ్ళు ఏమన్నారు అక్కర్లేదంటున్నారు ఏమండి మీ పుణ్యం ఉంటుందండి చెప్పండి కాస్త చెప్పండి ఏం చెప్పంటావు వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తలుపులు మూసుకున్నావు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తలుపులు మూసుకున్నారు ఇలా మూసుకోవడాలు ప్రారంభించినప్పుడు నేను నా నోరు మూసుకోవడం మంచిది ప్రమే ఆ అమ్మాయి రెడీగా ఉందో లేదో చూసొస్తాను మీరేం చూడక్కర్లేదు ఆవిడే వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి బాబు ఇవి నగల ఇవి అదేంటండి మేము మీ దగ్గర తాకడి పెట్టి నగలు నకిలీ నగలు పైన అంతా బంగారం పూత బాబు పూత పెద్ద ఫ్యామిలీ మనుషులు పెద్ద కంపెనీలో ఉద్యోగం చూసి నమ్మకంతో అప్పు ఇచ్చినాం బ్యాంకులో చెబితే తెలిసింది మర్యాదగా మొత్తం డబ్బు కడతారా పోలీసులకి చెప్పి బొక్కలు వేయమంటారా సెడ్జీ గట్టిగా రోకండి ప్లీజ్ ఆఫీసులో మా పరువు పోతుంది అయినా ఇవి నకిలీ నగలు ఏమిటండి మా పెళ్లిలో మా ఆవిడకి మా మామగారు పెట్టిన నగలు ఏదో పొరపాటు జరిగిపోయింది ఏది పొరపాటు మిమ్మల్ని నమ్మటం మాది పొరపాటు మీకు డబ్బు ఇవ్వటం మాది పొరపాటు కట్టండి డబ్బు ఒక వారం రోజులు గడువివ్వండి సెడ్జీ మా నాన్నగారికి ఉత్తరం రాసి ఆయన్నే రమ్మంటాను ఇవి అసలు నగలు కాకపోతే ఆ డబ్బు ఆయన చేతే మీకు ఇప్పిస్తాను సరే ఆడ మనిషి చెబుతున్నావు కాబట్టి వారం రోజులు గడువిస్తున్నాను లేకపోతే పోలీసులకి పోతా ఇలా జరగటానికి వీల్లేదండి మరి ఎలా జరిగిందంటావు నా నగలు అడుగుతున్నావు నీ నగలు ఇచ్చేసావే నా చెల్లెలకిచ్చానే నేను పెళ్లికి వెళ్ళడానికి నగలు లేవు నువ్వేం భయపడకు రెండు రోజులు ఇచ్చేస్తాను ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఒకటి మా ఆయన ఊరు వెళ్ళారు ఆయన వచ్చేసరికి వారం రోజులు అవుతుంది ఈలోగా తిరిగి ఇస్తానంటే ఇస్తాను లేదంటే మా ఆయన సంగతి నీకు తెలుసు కదా వారం రోజులు ఎందుకే రెండు రోజులు ఇచ్చేస్తాగా సరే ఇస్తానుండు ఈ పని ఆ రోజు చేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు మీ కళ్ళ ముందు గీటి పెడితే భారతమ్మని అవమానించినట్టు ఉంటుందని పెట్టలేదు సెడ్జీ జరిగిందేదో జరిగిపోయింది మీ డబ్బు కట్టే వరకు ఈ నగలు మీ దగ్గరే పెట్టుకోండి వారం రోజుల్లో మీ డబ్బు కట్టేస్తాం మంచిది బాబు థ్యాంక్స్ సెడ్జీ మిస్టర్ ప్రసాద్ మిసెస్ శ్యామలా ప్రసాద్ నువ్వు నీ భర్త కంపెనీ చిట్ ఫండ్ కలెక్షన్స్ మీ సొంత ఖర్చులకు వాడుకున్నట్లుగా రుజువు కావడం వల్ల 30 దినాల్లోగా మీరు సదరు మొత్తము జమ కట్టకపోతే ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా వారెంట్లు కూడా జారీ చేయబడతాయని మీకు జాయింట్గా ఇస్తున్న నోటీస్ ఇది మంచం మీద పడుకుని వణికిపోతుంది డాక్టర్కి ఫోన్ చేయకపోయావా ఫోనా ఫోన్ ఎక్కడుంది కట్ అయిపోయిందిగా చూడు పెళ్లి మీ బాబాయ్తో చెప్పి డాక్టర్ని పిలుచుకురమ్మని చెప్పు బాబాయా బాబాయి పిన్ని బయటికి వెళ్ళిపోయారు సర్లే మీ నాన్నగారే వచ్చి తీసుకువెళ్తారు దీనికి ఈ మధ్య రాను రాను ఆగడాలు ఎక్కువైపోయాయి వాళ్ళ నానమ్మ పక్కలో పడుకోవడానికి ఈ దొంగ ఎత్తులని నేను ఇవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్న అలవాట్లే మమ్మీ జ్వరం వచ్చిందమ్మా మమ్మీ శ్యామలా దీన్ని నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నానమ్మా అక్కర్లేదు అక్కర్లేదా ఏ మీ అబ్బాయి గారు వస్తే కేకలేస్తారు ఎందుకని నీ బిడ్డ పని చూసుకోవడానికి కూడా నీకు బద్ధకమైందా ఇది కూడా ఇంకొకరు చూడాల్సి వచ్చిందా అని శ్యామలా ప్రతి చిన్న విషయానికి నా రాజీనామాతో ముడి పెడతానేమిటి అసలు నేను ఎందుకు దూరంగా ఉంటున్నానో మీకు అర్థం కావట్లేదు వాడు వస్తే నేను చెప్పుకుంటానే వద్దండి వద్దని చెప్తున్నాను కదా చూడమ్మా ఇప్పటికే దీని ఒళ్ళు కాలిపోతుంది ఇప్పుడు మనం ఇలా నిర్లక్ష్యం చేస్తే జరగకూడదు జరిగితే ఏమవుతుంది జరగకూడదు ఏదైనా జరిగితే ఏడవలసిన వాళ్ళం మేము ముందు దాన్ని ఇలా ఇవ్వండి ఇవ్వమండి ఇవ్వండి బిడ్డను కన్ని పసిగుడ్డుగా వదిలేశాం దానికి లాలి పోసింది నేను నీళ్లు పోసింది నేను దాని భుజాల మీద ఎత్తుకుని నడిచింది నేను దాన్ని చేపట్టుకుని నడిపించింది నేను దానికి ఏదైనా జరిగితే అక్కర నాకు కానీ నీకు కాదే ఏం భయం లేదు భారతి వైరల్ ఇన్ఫెక్షన్ రెండు రోజులు స్కూల్కు పంపించకుండా రెస్ట్ ఇవ్వు చాలు మందులు రాసిస్తాను వారం రోజులు వాడు
భారతి భారతి ఏమైంది? కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. లేదండి నాన్నమ్మ, వారం రోజుల నుంచి అన్ను తింటం లేదు. ఏమిటి భారతి, మా అందరికంటే మంచి ఆరోగ్యం ఇది, ఇలా చేతులారా పాడు చేస్తున్నావేమిటి? బీపీ, షుగర్, కిడ్నీ ఒకటేమిటి? మనిషికి ఎన్ని రోగాలు ఉండాలో అన్ని కొంతెచ్చుకున్నట్టు అయింది. ఒక కిడ్నీ చెడిపోయింది, ఉన్న ఒక కిడ్నీతో బతకాలి. అసలు కిడ్నీ అంటే ఏమిటో తెలుసా నీకు? ఇవాళ 6-7 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి మనుషులు క్యూలో ఉన్నారు, నువ్వేమో బంగారం లాంటి కిడ్నీ పాడు చేస్తున్నావు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? నింగడ మొగం చూసిదాన్ని వీడిస్తని వాళ్ళు 2 మాసం బాడకి తరలే. అంత రామచంద్రుడి అన్న ఓసి ఓసి అని పరణ, ఇప్పు అర్జెంట్ ఇంత వీడు ఖాళీ చేయమని పరాయను. ఇంత షడన్ గా ఖాళీ చేయమంటే ఎలాగా? మేము ఎక్కడికి వెళ్ళాలి? నింగడ అమ్మయ్య చెట్టు కింద తోస్త్రీ, నింగ ఎవడుంటే ఎనకిందరా వాడా. ఇదో ఖాళీ చేయలేంగ బలవంతమ ఖాళీ చేపిక్కుం. ఇంత కన్నన్ కుట్టి నల్లవనికి నల్లవన్, చేత్తవనికి చేత్తవన్, మంచలాయో అమ్మే నా పోటే. రేపు నేను పాచిపంట ఊరికి వెళ్తున్నామండి. ఏ ఊరు? తిరుపతి. ప్రమీ, ఏయ్ ప్రమీ. ఏమిటండి? ఏమిటేమిటే, కొంప మురిగిపోయింది. మనం తీసుకున్న ఫ్లాట్ బోగస్ అట. మన దగ్గర ముందు తీసుకున్న అడ్వాన్స్, అర్జెంట్ గా తీసుకున్న 100,000 ఏవి ఆ ప్రొపరేటర్కి చేరలేదట. అసలు ఆ ప్రొపరేటర్కి సదాశివానికి సంబంధమే లేదట. అయ్యో పదండి, వెళ్ళి మాట్లాడదు. ఏమిటి వెళ్ళి మాట్లాడేది? ఇదిగో పేపర్లో వేసారు చూడు చూడు. మరి మనం కట్టిన డబ్బు సదాశివ తీసుకుని పారిపోయట. ఇప్పుడు ఎలా అండి? ఏమండి గడ్డిని వస్తుందండి, నా నగలు ఏదైనా చంపిస్తుంది. ప్లీజ్ మీరే ఏదైనా చెప్పి పంపించేయండి. నమస్కారం అన్నయ్య గారు. ప్రమీల ఎక్కడ? పెళ్లికలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? 2 రోజుల్లో ఇచ్చేస్తానని నగలు తీసుకెళ్ళింది. మా ఆయన వస్తే గొడవవుతుందని ముందే చెప్పాను. ఆయన వచ్చేసారు, నగలెక్కడని నన్ను అడుగుతున్నారు. ప్రమీల 2 రోజుల దాకా రాలేదంటే నాకేదో అనుమానంగానే ఉంది. చూడండి, ఆ నగలు వెంటనే ఇవ్వకపోతే నా చావుకు మీరే కారణమని పోలీసులకు ఉత్తరవు రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి ఇప్పుడు ఎలా అండి? వీళ్ళందరూ చావడం కంటే మనిద్దరం విషం తాగి చావడం మంచిది. సారీ సార్, మీ అబ్బాయి పనిచేస్తున్న చిట్ ఫండ్ కంపెనీని మోసం చేసి ఆ డబ్బు తన సొంతానికి పడుతున్నారు, అందుకని అరెస్ట్ చేశారు. ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడతాను, దయచేసి వదిలేయండి. సారీ సార్, కంపెనీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. రండి. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరింటి బాధ్యతలు వదిలేసిన తర్వాత మీ వాళ్ళు బరీ పెట్టిరిగిపోతున్నారు. బోర్డు నిర్ణయం తీసుకుని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక సాయం చేయండి. చెప్పండి. ముందు సాధువుని విడిపించండి, ఆ డబ్బు నేను కట్టుకుంటాను. ఏమిటి ఇంత డబ్బు ఎలా తెస్తుందనుకుంటున్నారా? మీకు అనుమానం అక్కర్లేదు, ఆ డబ్బు నేను తెస్తాను. అలాగేనమ్మా, మీ మీద గౌరవంతో నేను పర్సనల్ రిస్క్ తీసుకుని అతన్ని నేను విడిపిస్తాను. అసలు కిడ్నీ అంటే ఏమిటో తెలుసా నీకు? ఇవాళ 6-7 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి మనుషులు క్యూలో ఉన్నారు. నో భారతి, ఏమిటి ఏమిటి నువ్వు వాగేది? అవునన్న పూర్ణ, నాకు ఒక కిడ్నీ చెడిందన్నావు, ఒక కిడ్నీ బాగుందన్నావు. కొన్ని నెలలో వారాల పాటు నా బిడ్డల కళ్ళ ముందు మాత్రం చనిపోకుండా చెడిన కిడ్నీ నన్ను బ్రతికిస్తుంది. మంచి కిడ్నీకి 5-6 లక్షలు ఇస్తారన్నావు కదే, మా సమస్యలన్నీ తీర్చే లక్షలు, అవి నాకు కావాలన్న పూర్ణ. భారతే, నువ్వు నువ్వేం కావాలి? ఇంకా ఎంతకాలం బ్రతకను? నా చివరి ఊపిరి వరకు నా బిడ్డల సుఖాల కోసం ఉపయోగపడ్డానన్న తృప్తి నాకు చాలు.
నా కిడ్నీ బ్రతకాలనుకున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బ్రతికించు. తద్వారా నా బిడ్డల్ని బ్రతికించు. ఒక స్నేహితురాలుగా ఈ మాత్రం సాయం చేయలేవన్నప్పుడు ఇది సాయం కాదే, హత్య. డాక్టర్లు ప్రాణాలు కాపాడాలి గాని ప్రాణాలు తీయకూడదు. భారతి, ఒక డాక్టర్గా నేను ఈ హత్య చేయలేను, ఒక స్నేహితురాలుగా నిన్ను ఈ హత్య చేసుకోనివ్వను. నువ్వు ఈ సాయం చేయకపోతే సమస్యలు తట్టుకోలేక నా బిడ్డలు చచ్చిపోతారు. ఆ తర్వాత నేను అది చూసి బ్రతుకుంటానని చెప్పు. అప్పుడైనా సావాల్సిందేగా. అటువంటి సావే నీకొస్తే స్నేహితురాలుగా ఒక కన్నీటి బొట్టు రాలుస్తాను, ఓ దండ నీ మెళ్ళ వేసి దండం పెడతాను. అంతేగాని ఈ నరబలికి నేను ఒప్పుకోను. ప్లీజ్ భారతి, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళవే, వెళ్ళిపో ప్లీజ్. అమ్మా, మీరు నిజంగా కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నారా? నరహరి అని ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. ఒకసారి ఆయన కలవండి. ₹7 లక్షల కన్ఫర్మ్, కాకపోతే ఒకటే 10% కమిషన్ నాకు, ₹70,000, 2% కమిషన్ సిస్టర్కి, ₹14,000. ఓకేనా? తర్వాత మీ ఆపరేషన్ నవంబర్ 14 ఉదయం 9 గంటలకల్లా మీరు ఇక్కడికి వచ్చేయాలి. మీకేమైనా డబ్బు కావాలంటే అడ్వాన్స్గా ముందే ఇప్పిస్తాం. అమ్మా 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 అమ్మా, చెల్లై నొప్పులు పడుతుంది రామ్మా. మీరున్నారుగా, వెళ్ళండి. అది కాదమ్మా. జాగ్రత్త మెమ్మొస్తుందమ్మా, రాకేమవుతుంది. భగవంతుడు చూసుకుంటాడురా, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవటమ్మా. నిన్ను కాదే, నీకు బిడ్డలు ఇచ్చాడే భగవంతుడు, వాణనాలే. అదేంటి మరీ పట్టుదలకిపోయి పిల్ల పురిటికి కూడా వెళ్ళనుంటున్నావే? ఎక్కడికి వెళ్ళమంటా? నేను ఒక గంటలో మరో హాస్పిటల్కి వెళ్ళాలి. దేనికి? నా కిడ్నీ ఇవ్వటానికి. కిడ్నీ ఇవ్వటం ఏంటే? ప్రస్తుతం పిల్లలకున్న సమస్యలను తీర్చడానికి నాకు తోచిన మార్గం ఇదొక్కటే, నాకున్న ఆస్తి ఇదొక్కటే. మీరెప్పుడు వచ్చారు? హాస్పిటల్ బిల్ కట్టమని డాక్టర్ చెప్తే మీరు కడతారని మీ తమ్ముడు గారు, మీ తమ్ముడు గారు కడతారని మీరు ఒకరికొకరు చెప్పకుండా వచ్చేసారే. అప్పుడు రాజేశ్వరి బిల్లు కట్టకుండా వచ్చేసారా? మావయ్య గారు, మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నానని మీ ఇంటి గడప తొక్కదన్నారు, అందుకే ఇంటికి రాలేదు. కానీ పురిటికని నా భార్యని పుట్టింటికి పిలిపించి ఇలా గాలి కుదిలేస్తారని అనుకోలేదు. ఇదే కాదు నాన్న, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంటి పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే, పట్టించుకున్న తల్లిని పక్కదారిని పడేస్తే తర్వాత గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. అవును మావయ్య గారు, ఇంట్లోనే ఉంటారు కానీ కళ్ళ ముందు జరిగేది పట్టించుకోరు. ఇంటితో తెగదెంపులు చేసుకున్నా మా అందరినీ పట్టించుకోకుండా ఉండలేకపోయింది ఆ దేవత. ఎవరు? ఇంకెవరు? అమ్మ స్వయంగా వచ్చింది, పిల్లు కట్టింది, నా బిడ్డను ఆశీర్వదించింది. ఉద్యోగులు చేరచ్చా? మరి డబ్బు కట్టలేదు? డబ్బు మీ అమ్మగారు కట్టేశారు. అమ్మ కట్టిందా?
నువ్వేదో స్నేహితురాలు అనుకుని నమ్మి నగలిచ్చాను. వాటిని తాకట్టు పెట్టి నా బ్రతికి నాశనం చేయాలనుకున్నావు. అది ఎలాగో తెలుసుకుని మీ అత్తగారు ఆ నగలు ఇడిపించి నాకు ఇచ్చిందే. అమ్మిచ్చిందా? అంద భారతి అమ్మే, బెజవాడ కనకదుర్గమ్మే. అది సరే, ఇంత డబ్బు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలియలే. పోనీ, ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? చెప్పొద్దని చెప్పిందే. చెప్పకుండా ఉండాలంటే మనసు వరెల్లే. జ్వరం, హాస్పిటల్ చెప్పారుగా డాక్టర్ గారు మలేరియా జ్వరం అని. అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఇంకేముంది, నేను ఇంటికి వచ్చేయచ్చు. వెళ్ళండి, పెళ్ళి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. లేదమ్మా, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళాం? నీతో చెప్పకుండా ఏ పని చెయ్యం. సాధు, నీకు మరో సమస్య వచ్చిందిరా. ఏంటమ్మా అది? కంగారు పడకండి, ప్రియ పక్క వార్డులోనే ఉంది. ఏమైంది అత్తయ్యా? ప్రియకి ఏమైంది? పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఆవేశపడకు శ్యామల, పలుపు తీసేస్తే ఆవు కూడా పక్క చేలో వేస్తుంది. తప్పు మనది, దాన్ని వనకండి. ప్రియా, అమ్మా, నాన్నా. ప్రియా, ఈ ఇంటి పరువు తీసావు కదే. ఎవడెవడు? సాధు, అన్నీ అది నాతో చెప్పిందిరా. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. అయిపోయిందిగా, నీ వెళ్ళాలి. ఏమేనమ్మా? నీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి, నా బాధ్యతలు పూర్తయ్యాయి. వస్తానని చెప్పి పెళ్లికి ఎందుకు రాలేదు నానమ్మా? ఒకరు లేరని, ఇంకొకరు రాలేదని ఏది ఆగదమ్మా. అదే సృష్టి. తెలుసుకున్నాం కాబట్టి ఈ ఇంటిని మీ కళ్ళ ముందే స్వర్గంగా దిద్దుకుంటాం. మిమ్మల్ని పువ్వుల పెట్టి పూజించుకుంటాం. మా తప్పుల్ని మా కన్నీటితోనే కడుగుతాం. మీరు మీరు వెళ్ళడానికి వీల్లేదు అత్తయ్య గారు. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను. సూర్యుడికి రాత్రి విశ్రాంతి, చంద్రుడికి పగలు విశ్రాంతి, నిత్యం ఇంటి కోసం శ్రమించే తల్లికి ఏదమ్మా విశ్రాంతి? చావా, చావా ఆడటానికి విశ్రాంతి కాదు. కాదమ్మా, అమ్మకి విశ్రాంతి కావాలి. ఈ మాట లోకానికి చెప్పడానికి నాకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఉన్న సమయం కూడా అతి తక్కువ. నన్ను వెళ్ళలేదమ్మా. ఆ పని ఏదో ఇంట్లో ఉండే చేయొచ్చు కదా అత్తయ్య గారు. రిటైర్మెంట్ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? లేదమ్మా, ఇంట్లోనే ఉండాలి. పిల్లల్ని ప్రేమిస్తూ
పిల్లల చేత ప్రేమించబడుతూ కడపకు ఎప్పుడో రాసిన పసుపుల గుమ్మానికి వేలాడే పండు టాకుల తోరణుల్లా ప్రతి పండక్కి ముందు కూర్చునే పన్ను ముత్తైదులా ఉండాలి. అది నాకు తెలుసమ్మా. తెలిసి కూడా వెళ్తున్నానంటే నా పరిస్థితి అలాంటిది. టికెట్ కొనేసుకున్నానమ్మా, సీటు రిజర్వ్ అయిపోయింది, బండికి టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళక తప్పదు. నిజంగా మీకు నా మీద ప్రేమాభిమానాలుంటే నవ్వుతూ నన్ను సాగరం పండర్రా. అమ్మ ఒక నిర్ణయం తీసుకుంటే భగవంతుడు దిగొచ్చినా మార్చలేడు. అభ్యంతరం చెప్పడం కన్నా అమ్మ ఇష్ట ప్రకారమే చేయడం మంచిది. అత్తయ్య గారు, మీ మనసుకి ఏది ఇష్టమో అదే చేస్తాం. కానీ ఇంటికి వచ్చి వెళ్లే ఏ ఆడకూతురికైనా పసుపు కుంకుమలిచ్చి గౌరవించాలని మీరే మాకు నేర్పారు. అలాంటి మీరే వెళుతున్నప్పుడు కనీసం ఆ పసుపు కుంకుమలిచ్చి గౌరవించే తృప్తినైనా మాకు ప్రసాదించండి. చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి యువని వీడుకోలు. విమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. ఇది ఎవ్వరు ఎవ్వరికి యువని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత, సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనలి విలని సంఘటన, అపూర్వ సంఘటన. ఇది ఎవ్వరు ఎవ్వరికి యువని
మెలుకోలు ఇవి ఎక్కడా, ఎన్నడూ జరగని అంపకాలు. దేవత తరలిపో తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. కోసం తల్లి పేగు పోసి ఉండమే నాకు తెలుసు, కానీ తల్లి ఊపిరి తీసి ఉండవు నాకు తెలియదు. నువ్వు ఆడదానివి కాదు భారతి, ఆడజాతికి అద్దానివి. ఏమండి భారతి, నువ్వు చేసిన త్యాగం ఒక్కరోజు ముందు తెలుసున్నా, నన్ను చంపుకుని నిన్ను దక్కించుకుని ఉండేవాడిని భారతి. ఒక బానిసగా నాకు సేవ చేశాను, నీ సేవలో నేను విశ్రాంతి తీసుకున్నాను, ఇక మీదట నాకు సేవ చేసే భాగ్యాన్ని. నా సేవలో నువ్వు విశ్రాంతి తీసుకుంటూ భారతి, భారతి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను భారతి, నేను బ్రతకలేను. నాకు తెలుసండి మీరుండలేరని, వస్తారని, అందుకే మీ బట్టలు కూడా తెచ్చాను. దేవత తరలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు. భారతి, భారతి స్టేషన్ వచ్చినది లే భారతి, భారతి, భారతి.